బుద్ధిమంతురాల్లా స్కూల్కి వెళ్ళి చక్కగా చదువు. మహారాష్ట్రి, సాయంత్రం స్కూల్ నుంచి తెల్లగా గుడికొచ్చాయి, అక్కడి నుంచి కలిసి ఇంటికి వచ్చేద్దాం సరేనా? అలాగే బయటికి వెళ్ళా. ఇద్దరు ముగ్గుని తన్నేసి వస్తున్నాడు, నన్ను ఏం చేయమంటారు? నా మొగుడు తాగడమే కాకుండా పిల్లాడు కూడా నేర్పిస్తున్నాడు, నన్ను ఏం చేయమంటారో చెప్పండి. ఇలాంటి వాతావరణంలో ఈడి పెరిగితే ఖచ్చితంగా చెడిపోతాడని నాకు భయంగా ఉంది అయ్య గారు. నాలుగు రోజులు తిండి పెట్టడం మానేస్తే దారిలోకి వస్తాడు, అప్పటికీ మారలేదనుకో ఏదో హాస్టల్లో చేర్చేద్దాం. మాస్టర్ చేత నాలుగు తనువులు తింటే వాడే దారిలోకి వస్తాడు. ఏంట్రా, నాకు 10 రూపాయలు కావాలి. ఎందుకు? కావాలన్నాను కదా, నా దగ్గర డబ్బులేం లేవు. అబద్ధం, పొద్దునేక చేత తీసుకున్నావు. అవునరా, తీసుకున్నాను. సగం మీ అయ్య లాక్కుపోయాడు, మిగిలింది నువ్వు లాక్కోడానికి వచ్చావా? రూపాయి దొరికితే సలు ఎదురు కొట్టుకెళ్ళి బీడీలు తగ్గుతావా? ఎందుకురా నా కడుపుని సెడబుట్టావు? నిన్ను చంపిన పాపం లేదురా? నేనేమైనా నిజమైన పోలీస్ ఆఫీసర్ని కొట్టానా? పోలీస్ డ్రెస్ వేసుకుని అందరినీ మోసం చేసి ఫ్రాడ్ నేగా కొట్టాను? ఇప్పుడు ఏమైందని ఆవేశపడుతున్నావు? పోలీస్ స్టేషన్లకు దూరి ఇన్స్పెక్టర్ డ్రెస్సు బైక్ దొంగిలించిన వాడిని పట్టుకోలేకపోయారు, పట్టించి నన్ను కొట్టారు. అది వీడికి అనవసరమైన పని, దానికి మేమున్నాం. ప్రతి నెలా జీతాలు తీసుకుంటున్నాగా, మేం పట్టుకోలేమా? అమ్మా, ఇప్పుడు కనుక నేను పట్టుకోకపోయింటే వాడు పారిపోయింటే వాడు, రేపు పోలీసులు దొంగని గాలిస్తున్నారు, వలవేసి వెతుకుతున్నారు అని టీ కొట్లు ఎవడో ఒకటి కూర్చుని టీ తాగుతూ పేపర్ చదువుతాడు, అప్పుడు తెలుస్తుంది దీనికి. వైజాగ్ లో కొన్ని లక్షల మంది ఉన్నారు, వాళ్ళెవ్వరికి లేని బాధ్యత నీ కొడుకే ఉన్నట్టుంది. ట్రాన్స్ఫర్లు అంటూ ఊళ్ళు బట్టు తిరిగితే నీ కొడుకు చదువు చెడిపోతుందని ఇంకా ఈ ఊళ్ళోనే ఉన్నాను చూడు, అదే నా తప్పు. అమ్మా, రోజు ఇదే చట్నీ తిని బోర్ కొడుతోందమ్మా. నువ్వే కదరా రోజు ఈ చట్నీ కావాలని చేయించుకుంటావు. వాడనేది చట్నీ గురించి కాదే, నా గురించి. నా మాటలు విని విని వాడికి బోర్ కొడుతుందట. ఈ ఏరియాలో ఉన్న రౌడీ ముక్తో చేరి వీడు ఇలా తయారయ్యాడు. పోలీస్ స్టేషన్ లో రౌడీలు ఫోటోలు పెడతారే, అక్కడ ఇంకా నీ కొడుకు ఫోటో పెట్టలేదు, అదొక్కటే బాకీ, మిగతావన్నీ అయిపోయాయి. నీ గారాబంతోనే వాడు ఇలా ముండి వాళ్ళ తయారయ్యాడు. వీడు వీడు అవతారం, వీడిని చూస్తే అవడని స్టూడెంట్ అనుకుంటాడా? రౌడీలా ఉన్నాడు. నాకు ఇంతవరకు ఎన్నో ప్రమోషన్లు వచ్చాయి, వాటన్నింటినీ కాదనుకుని ఇంకా హెడ్గా ఎందుకున్నాను తెలుసా? నరుక్కోటాలు, చంపుకోటాలు, రక్తపాటాలు ఇవన్నీ చుట్టం ఇష్టం లేకనే.
చెడు వినకు, చెడు చూడకు, చెడు మాట్లాడకని గాంధీగారు కూతురుకు చెప్పలేదరా? నీలాంటి మనుషులకే చెప్పారు. ఆయన చెప్పినట్టుగా చెడు జోలికి వెళ్లకుండా పద్ధతిగా ఉండొచ్చు కదరా? నీకెందుకు అనవసరమైన పనులు? అందరూ ఇలా కళ్ళు చెవులు నోరు మూసుకుని కూర్చునుంటే వీటన్నింటినీ ఎవరు కంట్రోల్ చేస్తారు? గాంధీజీ గనక ఈరోజు బతుకుంటుంటే చెడుని అంతం చెయ్యి అని నాలుగో కోతు గురించి చెప్పుండేవా? ఇప్పుడు మన దేశానికి అవసరం ఆ మూడు కోతులు కాదు, నాలుగో కోతు. చాలా ఇంట్రెస్టెడ్. ఫస్ట్ ఎయిడ్ రూమ్ లోకి వెళ్తే అతంతా తల కిందైనట్రా, ఆయన వీడి చేసిందట. ఏలేదు, నిన్న వాడికి పెళ్ళైంది కదా, ఫస్ట్ నైట్ లో వాడు షాక్ అయ్యాడంట. వాడి భార్య అనకుగా ఉంటుందని చెప్పాడు కదా, ఆ అమ్మాయి వీణ్ణి రేప్ చేస్తాను. రే, వాడు చెవిటి వాడు కదా అని ఇలా ఓవర్గా మాట్లాడకండి. అవును, నీకు అసలు ట్రీట్ ఇచ్చే అలవాటే లేదు కదా, ఈ రోజు ఏంటి స్పెషల్? మనం మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ లో పాస్ అయ్యాం కదా, ట్రీట్ ఇవ్వకపోతే ఊరుకుంటారంటే. అవును, నువ్వెప్పుడు వచ్చి జాయిన్ అవ్వబోతున్నా? నేను చేరనరా. ఎందుకురా? ఇలా చూడు, నా ఆశ ఏమిటంటే ఐపీఎస్ ఎగ్జామ్ రాసి పోలీస్ ఆఫీసర్ అవ్వాలన్నది. భుజం మీద కోటు, మెడలో స్టెతోస్కోప్ వేసుకుని తిరగడం మనకి వర్కౌట్ కాదు. కానీ మీ నాన్న నిన్ను డాక్టర్ గా చూడాలని ఆశపడుతున్నారు కదా. నువ్వు వచ్చావనుకో, ఒకే కాలేజ్, ఒకే ఊరు. పాపం చూస్తూ పోసాను కదా, అందుకే బాటిల్ జారింది. Do you have change, please? Thank you. And for this? No, ma'am. That's okay. చూడమ్మా, ఈ ఏరియాలో అంత డబ్బుతో వెళ్ళడం మంచిది కాదు, అందుకే మేము వచ్చాం. ఇచ్చేయమ్మా, ఇచ్చేయమ్మా. ఆటగో హ్యాండ్ తగ్గుతున్నట్టుంది, నేను రానా? నన్ను కలుపుకుంటారా? అరే, ఆట అవ్వకుండానే డబ్బులు వసూలు చేశారు, ఇటువనా ఇవ్వన్నా. బాబా బండెక్.
అమ్మా ఏంటిదంతా? మీ నాన్నగారిని అడుగు. నాకు హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయింది. సరే ఓకే, ఈ పనులని నాకు చెప్పుంటే నేను చేసి ఉండేవాడిగా, ఎందుకు మీరు కష్టపడ్డం? వీటన్నిటికీ నీకు టైం ఎక్కడుంటుందిరా? తాగడానికి తిరగడానికే నీకు టైం సరిపోవటం లేదు. నానా అర్థం చేసుకోకుండా మాట్లాడతారేంటి? అసలు విషయం ఏంటో చెప్పండి. ఈ మధ్య మన ఊరికి హెల్త్ మినిస్టర్ వచ్చారు కదా, ఆయన బతిమాలి కాళ్ళ వేళ్ళ పడి తమరి కోసమే హైదరాబాద్ మెడికల్ కాలేజీలో సీట్ సంపాదించాను. నువ్వు అక్కడే అక్కడ చదువుకోవడానికి వెళ్తే ఇంకా చెడిపోతావు, అందుకు నేనే ట్రాన్స్ఫర్ తీసుకున్నాను. ఏమిటి అలా చూస్తున్నావు? నువ్వు మారుతావని చూశాను, మారలేదు, అందుకు నేనే ఊరు మారుతున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత అయినా బాధ్యత తెలుసుకుని చక్కగా చదివి డాక్టర్ అవుతావేమో చూస్తాను. ముందు నీ తిరుగుళ్ళన్నీ కట్టిపెట్టి నీ రౌడీ ఫ్రెండ్స్ అందరికీ టాటా చెప్పి ఊరు వెళ్ళడానికి రెడీగా ఉండు. మెడికల్ కాలేజీ స్టూడెంట్వి, ముందా గడ్డం తీయి. ఏంట్రా ఇది, చక్కగా గడ్డంతోనూ చింపిరి జుట్టుతోనూ ఎంత అందంగా ఉండేవాడివి, ఇప్పుడేమో షేవ్ చేసుకుని. పర్వాలేదు, ఈ గెటప్లోనూ అందంగానే ఉన్నావు. ఒరే శివ, ఏంట్రా నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు? నువ్వు వెళ్ళేది మెడికల్ కాలేజీకా మెంటల్ కాలేజీకా? నీ కొడుకుని నువ్వే డిసైడ్ చెయ్యి, అది సర్లే గాని నువ్వు కొడుకున్నట్టు. ఓకే, ఎవరి కళ్ళు పడకుండా దిష్టి తీస్తానులే. ఒరే శివ, మొదటి రోజు కాలేజీకి వెళ్తున్నావు, మీ నాన్నగారితో ఒక మాట చెప్పాలరా, ప్లీజ్ రా నా కోసం. ఎక్కడున్నారు? మేడ మీద ఉన్నారు. మీ అమ్మ చెప్పిందని నాతో చెప్పడానికి వచ్చావా? నువ్వు వెళ్ళేది మెడికల్ కాలేజీకి, అక్కడ నీ రౌడీతనం ప్రదర్శించి నాకు చెడ్డ పేరు తీసుకురాకు. నీ చదువు కోసమే మన ఊరు వదిలి ఈ ఊరికి వచ్చాం, అర్థమైందా? నీకెక్కడ అర్థమవుతుందిలే, నీ వల్ల కాలేజీకి ఎలాగో మంచి పేరు రాదని నాకు తెలుసు, కనీసం చెడ్డ పేరు రాకుండా చూడు. ఒక టూ వీలర్ ఉంటే మన అబ్బాయి కాలేజీకి వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది కదా. అందుకే స్టేషన్ పక్కనే ఇల్లు తీసుకున్నాను, చూసావు కదా, దీనికి విల్స్ ఉంటాయి, పెద్ద విల్స్, జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా వచ్చేయచ్చు. వెళ్లేదారిలో వినాయకుడు కూడా ఉంది, అక్కడ కొబ్బరిగా కొట్టి వెళ్ళమను. నేను చెప్తే ఎలాగో వినటం లేదు, కనీసం ఆయన చెప్తే అన్న వింటాడేమో. మా అమ్మ నన్ను మంచివాణ్ణి అంటుంది, మా నాన్న నన్ను రౌడీ అంటున్నారు, నా ఫ్రెండ్స్ అందరూ నన్ను ధైర్యవంతుడు అంటున్నారు. నేను ఎవరన్నది లోకానికి తెలియజేయాల్సింది నీ బాధ్యత. దయచేసి వినండి, లింగంపల్లి వరకు వెళ్ళు నెక్స్ట్ ట్రైన్ ప్లాట్ఫామ్ నంబర్ 4 నుండి బయలుదేరుటకు సిద్ధముగా ఉన్నది. దయచేసి వినండి, రాంపల్లి వరకు వెళ్ళు ఎలక్ట్రిక్ ట్రైన్ 3 నంబర్ ప్లాట్ఫామ్ నుండి బయలుదేరుటకు సిద్ధముగా ఉన్నది. Ha ha ha.
సార్. ఎవరు నాయన? దొంగని. అలాగా? ఏం కావాలి నాన్న నీకు? దొంగకి ఏం కావాలో తెలీదా నీకు? మెళ్ళ ఉన్న నగ, నట్ర, వాచి, ఉంగరం అన్ని కావాలి. అన్ని మెళ్ళలో ఉండవు కదా నాన్న. సెటైరా, కర్రీ చేస్తా. మర్యాదగా అన్ని ఒలిచి నా చేతిలో పెట్టు. పెట్టండి. పక్కన పక్కన అవుతాడేంటి? ఒకవేళ గిల్టు కత్తితో కట్ చేస్తారంటే నవ్వుతాడయా? ఏమీ లేదు, ఒంటరిగా ఆత్మహత్య చేసుకుంటున్నావే, తోడి ఎవరు లేరే అనుకున్నాను. నువ్వు తోడయ్యావు కదా, దాన్ని తలుచుకుని అవుతున్నావు. శనివారం శవం ఒంటరిగా వెళ్ళదంటారు. ఏంట్రా మనం ఒంటరిగా వెళ్తున్నావే అని దిగులు పడ్డాను. కానీ ఆ దేవుడు నాకు నిన్ను తోడుగా పంపించారు చూసావా? తెలియదు మీ కార్ లేకారు. దయచేసి బ్రేక్ సార్, దిగిపోతారు ప్లీజ్. అది నా చేతుల్లో లేదు కదా నాన్న. బ్రేక్ చేతుల్లో ఉండదు సార్, కాల్ దగ్గర ఉంటుంది. బాబు ఏంటో, ఒకవేళ మనసు మారుతుందేమో అని భయపడి కార్ ఎక్కేటప్పుడే బ్రేకులు పీకేశాను బాబు. బ్రేకులు పీకేశావా? ఏంటాను బ్రేకులు పీకిపోయి ఎక్కడికి వెళ్తున్నావయ్యా? హిల్స్ 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 అంటే కొండపైకి. అదిగో కనిపిస్తుంది చూడు. అక్కడికి ఎందుకు? కొండపైకి ఎక్కి కారుతో పాటు దూకేస్తేనే కదా అనవల్ లేకుండా పోతాం. అందుకే నాకు హైట్ అంటే భయం అయ్యా బాబు. బస్సు పుట్టేనా? నాకు బస్సు అంటే స్టడీ మైండ్ తో ఆత్మహత్య కొడుతుంటే నా మనసు మార్చాలని చూస్తున్నావా? వెళ్ళకూడంగా ఉందా? నీకెందుకురా మీసం? ఈ తక్కువ మీసాన్ని ఇప్పుడే పీకేస్తారయ్యా, పీకేస్తారే బాబు. వదిలే బాబు, నీకు దండ పెడతారే బాబు. టైం బ్యాడ్ కాకపోతే దేశంలో లక్షాలు కాలు ఉండగా అవన్నీ వదిలేసి నీ కాలు వేసి దాకు తెచ్చుకోవాలా? వదిలే బాబు, నీకు కాలు పట్టుకుంటున్నాయా? నాకు ఇంకేం పెళ్లి కూడా కాలదా? ఇద్దరు పిల్లలు మాత్రం ఉన్నారా? వాళ్ళ భవిష్యత్తు నా చేతిలో ఉంది. ఏం చేయాలి? గద్దగా ఉంటుందయ్యా. అయ్యో బాబు, నీకు దండ పెడతారు. వదయ్య బాబు, అయ్యో కావాలంటే నా నగలు నీకు ఇచ్చేస్తారే బాబు. వదయ్య బాబు, ఇక ఏం చేయాలి? నాకు గద్దగా ఉంటుంది. బాబు అయ్యో తలుపు కూడా రాబట్టదు. ఈ సమయంలో ఏం చేయాలి బాబు? దండమ కన్నా లక్కవరే అమ్మకి పొలవే చికిత్స వాళ్ళు కండి మసలు కొట్టి. అయ్యా టైం బాగుంది, మొత్తానికి బతికి బయట పడ్డా. కార్ ఆగిందేంటి? నీ ఎంకమ్మ డస్క్. ఒక్క క్షణం కనుక నువ్వు అడ్వాన్స్ అయితే నేను దూకాల్సిన అవసరం వచ్చి ఉండేది కాదు కదే. తక్కువలోది అరే శివ, రే మామా. హాయ్. ఏంట్రా ఇది? మెడికల్ కాలేజీకి వచ్చి పోలీస్ ట్రైనింగ్ తీసుకుంటావా? ఎంత గట్టిగా పట్టుకుంటాం? మెడికల్ కాలేజీలో చదువుకున్నాం కదా అని ఒళ్ళంతా కప్పేసుకుని వస్తున్నారు. ఎక్స్పోజింగే లేదు, ఏదో దుబాయ్లో చదువుతున్నట్టుంది. ఫస్ట్ ఇయర్ క్లాస్ రూమ్ కి ఎలా వెళ్ళాలి? నడిచే. ఏ మేడం, ఇది మెడికల్ కాలేజ్, కాస్త డీజిల్ గా రెస్ట్ చేసుకోవచ్చు. ఇవే చాలా ఎక్కువ. పేషెంటే డాక్టర్ దగ్గర బాడీ చూపించాలి, డాక్టర్ చూపించకూడదు. గుడ్ జోక్ యార్. ఏ మామా, ఇది నీ క్యాండిడేట్, చెప్ పంపించు. ఏమండి మీరు పంచండి, ఇలా చిన్నగా వెళ్ళారంటే కాలేజ్ వస్తుంది. అదే క్లాస్ రూమ్ వస్తుంది. ఎవరా అమ్మాయి? ఈరోజు నువ్వు స్టేషన్లో మీట్ అయ్యారా? పాపం మాట్లాడలేదు, చెవులు వినిపించవు. అది ఎలా ఇన్ని ప్రాబ్లమ్స్ ఉండి మెడికల్ కాలేజ్కి చదువుకోవడానికి వచ్చిందంటే?
అమ్మవారికి నీ కోరికలన్నీ చెప్పావా? మహా, నేను లాయర్ గారింటికి వెళుతున్నాను, రాత్రికి అక్కడే భోంచేసి వస్తాను, నా కోసం ఎదురు చూడొద్దని మీ అమ్మతో చెప్పమ్మా. సారీ మేడం, చూసుకోలేదు. ఏం పంతులు, నీకెన్నిసార్లు చెప్పిన బుద్ధి రాదా? నాగాని మళ్ళీ మళ్ళీ రెచ్చగొడతావు ఎందుకయ్యా? మా మనుషులు లేకుండా నువ్వు మహాన్ ఒంటరిగా గుడికిందుకు పంపించావు. నీ వల్ల ఇంతవరకు 12 మంది చచ్చిపోయారు. 15 మంది మీద యాసిడ్ పోసావు, 6 చేతులు నరికేశావు, 2 కాళ్ళు ఇరిచేశావు. ఆ పాపం అంతా నీకే కదా చుట్టుకుంటుంది. ఏ పంతులు, మినిస్టర్ అయినా సరే కలెక్టర్ అయినా సరే మహావిషయంలో జోక్యం చేసుకుంటే వాళ్ళకి ఇదే గతి పడుతుంది. గుడికెళ్ళావా, అర్చన చేశావా, హారతిచ్చావా, తిరిగి ఇంటికొచ్చి దద్దోజనం తిని పడుకున్నావని ప్రశాంతంగా బతకడం నేర్చుకో పంతులు. వస్తా. ఏ విషయంలో జోక్లు వేయాలనే సెన్స్ ఉండక్కర్లేదు మీకు. కరెక్ట్ టైం నేను చూసే కాబట్టి సరిపోయింది. అడ్డగడిదలో మీరు పెరిగారు కానీ మీకు అసలు బుద్ధి పెరగలేదురా. చిసి, డాక్టర్లు అవ్వడానికి మీరు పనికిరాదా? ఏ మనుషులరా మీరు? మెళ్ళో సెటస్కోప్ వేసుకుంటే డాక్టర్లు అయిపోతారా? అసలు సెన్స్ అనేది అక్కర్లేదు? ఎందుకు నా డైలీ అటెండెన్స్కి హాజరైనట్టుగా నాతో తిట్లు తినడానికి హాజరవుతారు? రోజు మిమ్మల్ని తిట్టి తిట్టి నా గుంత ఎండిపోతుందిరా. ఇలా చూడండి, ఇంకోసారి ఇలాంటి తప్పులు చేశారో మిమ్మల్ని తిట్టను, బాత్తాను. మీరు మాట్లాడతారా? హలో, మిమ్మల్ని మీరు మాట్లాడతారా? మాట్లాడతారా? మరి ఆ రోజు సైగలు చేశారు, మీరు కూడా సైగలతోనే సమాధానం చెప్పారు. మీరు మాట్లాడలేదే. నాకు మాటలు రావని మీకు చెప్పానా? నాకు మాటలు రావని మీకు చెప్పానా? అదారు ఆ రోజు నేను మీరు తెలియక మిస్ అండర్స్టాండ్ చేసుకున్నాను. బాయ్. ఎక్స్క్యూజ్ మీ, మీ పేరు? మహాలక్ష్మి. మేడం, మేము నవ్య పత్రిక ఆఫీస్ నుంచి వస్తున్నాం. ఈ వారం ఇష్యూలో మీ ఇంటర్వ్యూ వేయాలనుకుంటున్నాం. అలాంటివే వద్దు. ఆంధ్రప్రదేశ్లోనే పెద్ద చెస్ ఛాంపియన్ బిరుదు తీసుకున్నారు కదా, మీరు ఇంటర్వ్యూ ఇస్తే మిగతా వాళ్ళకైనా ఇన్స్పిరేషన్ గా ఉంటుంది. అందుకైనా చూడండి, ఇంతవరకు నేను ఎప్పుడూ ఇంటర్వ్యూ ఇవ్వలేదు, అది నాతో ఉండే వాళ్ళకి నచ్చదు. కానీ ఇప్పుడు నేను ఇంటర్వ్యూ ఇస్తాను. ఒక క్వశ్చన్ ఏంటండి, ఎన్నైనా అడగండి. థ్యాంక్ యూ మేడం. మీరు పెద్ద చెస్ ఛాంపియన్ అవ్వాలనుకుంటున్నారా? ఆఫ్ కోర్స్, అదే నా ఆశయం. మీరు మెడిసిన్ చదువుతున్నారు కదా, చెస్ ఛాంపియన్ అవ్వాలని ఎలా కోరిక కలిగింది? నా సిస్టర్ కి ఇందులో ఇంట్రెస్ట్ ఎక్కువ. యాక్చువల్లీ ఈ అవార్డ్ తనకే రావాలి కానీ నాకు వచ్చింది. మీ కాబోయే వారు ఎలా ఉండాలని మీరు కోరుకుంటున్నారు? ఇంతవరకు నా పెళ్లి గురించి నేను ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. నన్నీ మోసం చేస్తాడు. నేను స్టేషన్ లో ఒకరిని చూశానని చెప్పానా? అతను మగవాడు కాదు. నిన్న చెప్పాను కదా, అతను మాట్లాడుతున్నాడు. మరి నన్ను మోసం చేశాడు కదా. నేను మోసపోయినా? నేను మోసపోయినా? నాకు కావాల్సింది నీతో చెప్ అమ్మా తల్లి. గుడ్ నైట్.
మీరు ముందు చెస్ ఛాంపియన్ అవ్వాలి, ఎలా ఉండాలని మీరు మెడిసిన్ తోస్తున్నారు కదా, చెస్ ఛాంపియన్ అవ్వాలని ఎలా కోరిక కలిగింది, మీ కాబోయే వారు ఎలా ఉండాలని నమస్కారం మావయ్య గారు. ఎవరు? విశ్వనాథ్ గారు అబ్బాయిని వెంకట్ గుర్తున్నానా? అలాగా, ఎప్పుడో చిన్నప్పుడు చూశాను. ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఎల్ఎన్డీలో పనిచేసేవాడిని, లండన్లో ఉద్యోగం వచ్చింది, వచ్చే నెల అక్కడికి బయలుదేరుతున్నాను. అలాగా? అవును, మీరేదో ఇబ్బందిలో ఉన్నట్టు నాన్నగారు చెప్పారు. మీకు అభ్యంతరం లేకపోతే మహాని నేనే పెళ్లి చేసుకుని లండన్ తీసుకెళ్తాను, ఏమంటారు? ఒక్క బుక్ ఒక్క బుక్ కూడా బయటకు వెళ్ళదుగా, అన్ని తీసుకొచ్చేసారుగా. ప్రెస్ నుంచి లారీలో తీసుకెళ్తున్నప్పుడు ఆ లారీనే మన వాళ్ళు తీసుకొచ్చేసారు. ఆంధ్రప్రదేశ్లో ఏ కొట్లోనూ ఈ పుస్తకం దొరకదు. ఆ అబ్బాయిని ఇక్కడ తీసుకొచ్చాం. మహా ఫోటో పడ్డ బుక్ కూడా బయటికెళ్ళకూడదని నాగా అనుకుంటుంటే తనని ఏకంగా లండన్కే తీసుకెళ్లి పెళ్లి చేసుకుందామని నువ్వు ప్లాన్ చేస్తున్నావా? నాగాకి మహా అంటే ప్రాణం, అందుకే వాడు ఇలాంటివన్నీ చూసి సహించలేడు. మేం మామూలుగా మహాని ఎవడైనా తెలియకి తాగితేనే వాడు కాళ్ళు చేతులు నరికేస్తాం. నువ్వు లండన్కే తీసుకెళ్లిపోదామని ప్లాన్ చేసినందుకు నాగా నీ కోసం ఓ స్పెషల్ ట్రీట్మెంట్ రెడీ చేశాడు. అదేదో నాగా చూసుకుంటాడు. డియర్, తయారు చేసిన కల్తీ పెట్రోల్ కాదు, మీకోసం తీసుకొచ్చిన ఒరిజినల్ పెట్రోల్. ఎందుకంటే నువ్వు పూర్తిగా ఖాళీ బూడిదవాలి కదా.
తెలుసుంటే ఆ పక్క వెళ్ళేవాను కాదు సార్. ఇక్కడ నుంచి మా వైపు కళ్ళెత్తి కూడా చూడు సార్ 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 నేను వదిలేదు చెప్పి నేను లండన్ వెళ్తున్నాను సార్ సార్ నేను వదిలేదు సార్ 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 నేను చేస్తాను సార్ 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 సార్. ఇంకెప్పుడు మహా చూడవు కదా. చూడండి సార్. నిజంగా చూడవు కదా సార్. చూడండి సార్. మాట్లాడవు కదా. రండి సార్. పో పో సార్ సార్. వదిలి ఈ కాలం పిల్లలు ఇంట్లోకి పాలెక్కడ అవుతున్నారమ్మా. వాటికెళ్ళి కలర్ సోడాలు అదేంది అది బన్నులాగుంటది. పిజ్జా పేజా పేజానో పాడు ఆ అడ్డమైన గడ్డి తినే కంటే ఇంట్లో కాసిన పాలు తాగేసెళ్ళమ్మా. ఓకే అడ్వైస్ అండి వస్తాను బాయ్. ఒకడికి పిండం పెట్టాలి. పేరు వెంకట్, వయసు 25. వాడెవడో కాడు. నీ కూతుర్ని పెళ్లి చేసుకుని లండన్కి ఎగరేసుకుపోవాలనుకున్నాడే వాడే. నీ కూతురికి పెళ్లి చేయాలని ముచ్చటగా ఉంది. నేను 4 ఏళ్లుగా అడుగుతున్నాను, నాకిచ్చి చెయ్యట్లేదు. 4 ఏళ్ళు కాదు, 40 ఏళ్ళైనా పర్వాలేదు, నేను వెయిట్ చేస్తాను. ఎవరిని వెతుకుతున్నారు? మిమ్మల్ని చాలాసేపటి నుంచి వాచ్ చేస్తున్నాను. ఎవరిని వెతుకుతున్నట్టు అనిపించింది. ఏదైనా హెల్ప్ కావాలా? ఇప్పుడే బస్ లో దిగొస్తాను. ఏంటి విషయం? ఏ లేదు బాబు, నాతో పాటు చదువుకున్న పాపారం అడ్రస్ తెలియట్లేదు. ఇది ఎక్కడుందో చూసి చెప్పండి. నాకే అడ్రస్ లేదు, ఇంకా నీ అడ్రస్ ఎక్కడ ఎత్తుకును. అలాగా? సరే మా వాళ్ళకి అత్త జాగ్రత్తగా చూసుకోండి, నేను వెళ్ళి ఎత్తికి కనిపెట్టుకొస్తాను. నేనేమన్నా ఎత్తుకుని మోస్తారా? అలా సైడ్ లో పడుంటారులే. అందరూ జాగ్రత్తగా ఉండండి, ఈ ఊళ్ళో దొంగలు ఎక్కువ. ఏమా మీ మెళ్ళ నగలు ఎన్ని కాసులు? ఏం లేదు, పెళ్లి చేసుకుపోతున్నాను. నా పిల్లానికి ఇలాంటివి కొనిద్దామని. నేను వేసుకుంది 70 కాసులు, నా చెల్లెలు వేసుకుంది 20 కాసులు, మొత్తం 90. అయ్యయ్యో అయ్యయ్యో, నేను ఏం చేసేది? వెళ్ళిన ఆయన ఇంకా తిరిగి రాలేదే, ఊరికి కొత్త, ఎక్కడికి వెళ్ళాడో ఏందో తెలియలేదే. ఇదిగో మరి పిల్లల్ని చూసుకొని నేను వెళ్ళి ప్లాన్ చేసేలాగా 70 అవుట్ అయింది. ఏటా ఇదే అన్నగాని వదిన గారు రాలేదు. అదే కదా. ఏమో సత్యలక్ష్మి, మనం చూసేదా? చూసుకోనా? ఉన్న 20 కూడా అవుట్ అయిందే అన్నా. మామూలు చూసుకోనా? మేము వెళ్ళి చూసొస్తా. వీడు కూడా అవుట్ అయితే మిగిలిన తీసి మన అవుట్ అవ్వచ్చు. మొత్తం తీసుకుని ఆటోలు ఎక్కి చెడివే. ఆటో ఆటో వచ్చేసాడు. ఈ అడ్రస్ ఎవరికి చూపించినా ఎవరు తెలియదని చెప్తున్నారే. ఒకవేళ ఊరు మారిపోయి వచ్చావా? ఏం బాబు, అయ్యో ఏంటయ్యా? ఎక్కడే మా వాళ్ళందరూ నిన్నే వెతుకుంటే వెతుకుంటున్నా. ఈ ఊళ్ళో నన్ను వాళ్ళు ఎక్కడైనా వెతుకుతారయ్యా? అడ్రస్ ఉంచుకునే నేను కనిపెట్టలేకపోయాను, నన్ను ఎలా కనిపెట్టగలరయ్యా? వచ్చేస్తారా? కంగారు పడకు. ఎప్పుడు వస్తారా? రే నిన్నే కదా చూసుకోమని చెప్పాడు నేను. ఎక్కడికి వెళ్ళారా? ఎక్కడికి వెళ్ళారా? చెప్పు. చెప్పలేదా?
మా వాళ్ళు కనుక కనిపించలేదంటే నేను మూడు కొట్టేస్తాను. కొంచెం సఖ్యలచ్చువే, కొంచెం ఆదిలచ్చువే, కొరే నందంటావు, నేను నందు ఎక్కడికి వెళ్ళారా? కూర్చుడు కూర్చుడు. మా వాళ్ళంతా ఏరయ్యా? నిన్ను ఎత్తుకుంటూ వెళ్ళారమ్మా. ఏంది నన్ను ఎత్తుకుంటూ వెళ్ళారా? అయ్యో అయ్యో జరగలేదనుకో నీ తోలి చూపు పాత్ర తారా తమ్ముడు మనం ఎత్తుకుందాం. ఏంటి అందరూ చేత కొడుతున్నారే? రండి రా బాబు రండి, ఎక్కడికి వెళ్ళిపోయారా? కూర్చోండి ఇక్కడ కూర్చోండి, కూర్చోండి చెప్తాను. దొంగతనం చేసేప్పుడు కూడా ఎన్ని దెబ్బలు తెలియదురా బాబు? మా ఉమ్మడి కుటుంబాన్ని విడగొట్టాలని చూసావు కదా ఆదిలక్ష్మి. నీ ఎంకమ్మ డస్కు వాళ్ళంతటా వాళ్లే వచ్చారు, వాళ్లే విడిపోయారు, మళ్ళీ వాళ్లే కలుసుకున్నారు, మధ్యలో నన్ను ఫుట్బాల్ ఆడారేట్రా బాబు? నా కామెడీ ట్రాక్ లో ఇన్ని ట్రాజెడీలు ఏంట్రా నాయన? డియర్ స్టూడెంట్స్, ఈ డెడ్ బాడీని చూస్తే మనకి చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అది ఎలాగంటే, ఇతన్ని చూస్తే సుమారు 60-65 ఏళ్ళు ఉండొచ్చు అనిపిస్తుంది. ఈ వయసులో ఇతను ఒక 13 ఏళ్ల అమ్మాయిని రేప్ చేయడానికి ప్రయత్నించి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. నాకు తెలిసి డెఫినెట్ గా ఇతనికి ఇద్దరు పిల్లలు ఉండుంటారు. ఇటువంటి ఎముకల అమరిక, శరీరాకృతి ఉన్నవారికి చిన్నప్పటి నుంచి 24 గంటలు ఈ ధ్యాస తప్ప వేరే ధ్యాస అంటూ ఉండదు. ఒక్కొక్కసారి వీళ్ళు ఓవర్ టైం కూడా చేస్తూ ఉంటారు. అంటే వెతకలేదు? లేదు. ఉదయం ట్రైన్లో? లేదు. ఉదయం ట్రైన్లో రాలన్నట్టుంది. అవును. ఓ, అందుకే వెతుకుతున్నారా? చూడండి, నేను ఎవరిని వెతకాలి, ఎందుకు వెతకాలి, నాకు అవసరం లేదు. ఏం లేదు, డైలీ కలిసి వచ్చేవాళ్ళు ఒకరోజు కనిపించకపోతే వెతుకుతారు కదా, అందుకని అడిగాను. నేను వెతకలేదు. ఓహో, అయితే మరి ఎందులో వచ్చారు? బస్సా, ఆటోనా, కారా, లేదా ట్యాక్సీయా? May I help you? Train lo raavadaniki bhayapadi two wheeler lo vachara? Evanu avoid cheyadam kosam two wheeler lo vachuntaru. Nannu kavalante help cheyamantara? Ippudu road lo sadanga aagipoyind ankonde evarana help chestaraga? Aa vidhanga ankonde enduku tappu ga anukuntunnaru? Digandi. Excuse me. Thanks. Electronic ignition fail ayind anukuntanu. Ippudu vache parts anni bottiga waste andi. Mana man power chupisthane bandi start avutundi. Excuse me. Touch avutundandi. నేను ఇందాకే చెప్పానుగా పార్ట్స్ అన్ని వేస్ట్ అని. ఒక హాఫ్ అవర్ టైం ఇవ్వండి, నేను రిపేర్ చేస్తాను. ఎక్స్క్యూజ్ మీ, మై గాడ్, థాంక్స్. ఎక్స్క్యూజ్ మీ, థాంక్స్. తీసుకుని అప్పే కదా అడిగింది నేను. నీ దగ్గర అప్పు తీసుకోవడం నేను నీ చుట్టూ ఎన్నిసార్లు అప్పు వాళ్తాడు. ఈ దెబ్బతో నా దగ్గర అప్పు తీసుకోవడం ఈ ఊరిని పారిపోవాలి. వాళ్ళు వచ్చి అడిగినప్పుడు ఇవ్వం పొమ్మంటే వాళ్ళు చట్ట ప్రకారం యాక్షన్ తీసుకుంటారు.
చేసుకుంటున్నారు. అలాగే నువ్వు చట్ట ప్రకారమే వెళ్ళాలి. అంతేగాని పబ్లిక్ లో పెద్ద మనిషి మంచి డామేజ్ చేస్తుంది. మన వాళ్ళ పబ్లిక్ ఇబ్బంది పడకూడదు, ఎందుకంటే వాళ్ళ ఆఫీసర్లు, వాళ్ళ లక్ష్యాత్మక పనులు ఉంటాయి. ఏమున్నా సరే మన ఇద్దరం సైడ్కి వెళ్ళి మాట్లాడుకుందాం. మీరు వెళ్ళండి సార్, వెళ్ళండి సార్, ట్రాఫిక్ జామ్ చేయకండి, వెళ్ళండి సార్, వెళ్ళండి సార్, మీరు వెళ్ళండి, చెప్పండి, వెళ్ళండి. వెళ్ళిపోయా అమ్మయ్యా, అమ్మయ్యా, ఒక తొక్కలో పరుచుకోవడానికి ఎన్ని ధమలాడాల్సి వస్తుంది, ప్రాణం పూజ నటించాల్సి వస్తుంది. డబ్బులు తిన్న నేను బాధపడేది నువ్వా? ఆ పరిస్థితి ఏమండి అన్నా? ఈ పరుసు వేడి చూస్తుంటే వారం రోజులు దిగులే కనిపిస్తుందన్నా. తీసుకున్నా మీ చేతులతో తీసి తమ్ముడికి తోచింది ఇవ్వడన్నా. ఇచ్చింది తీసుకుని వదిలేండి, వదిలేండి, వదిలేండి. నేనేనా దాన్ని పట్టుకున్నారా? అదేనన్న పట్టుకున్నారా? కాపాడారా? అన్నా చెప్పేది ఎరండి అన్నా, వదిలేండి అన్నా, వదిలేండి. కరుస్తుంది, కరుస్తుంది, కరుస్తుంది. ఓరి నీ ఎంకమ్మ డస్క్ ఎరా, ఎవడన్నా డబ్బులు పెట్టుకునే పర్సు తేలి పెట్టుకుని తిరుగుతాడా? సారీ, ఏంటి సారీ, కొంచెం మిస్ అయింది. ఏంటి మిస్ అయింది? ఇప్పుడు నా పర్సు లో బాగుంటుంది. ఎవరు బాబు నువ్వు? ఏమిటి విషయం? ఎందుకు ఇంట్లోకి వచ్చావు? నమస్కారం అండి, మీ అమ్మాయి చదువుతున్న కాలేజీలోనే నేను. అయితే ఏమిట? తన బైక్ రిపేర్ అయింది, రిపేర్ చేస్తా. అయితే ఆ తారాలు ఇట్టిచ్చి బయలుదేరు. అది కాదండి నేను చెప్పే. ఇట్టు చూడు బాబు, నేను చెప్పేది విను, నువ్వు ముందు బయలుదేరు. నేనే కష్టపడి రిపేర్ చేసి తీసుకొచ్చాను. సరే, సాయంత్రం గుడికి రాకండి, నేను థ్యాంక్స్ చెప్తాను. ముందు వెళ్ళవయ్యా. నువ్వు బయలుదేరవయ్యా, ఒక్కసారి చెప్తే నీకు అర్థం కాదు. బయలుదేరవయ్యా, పెద్దవాడు నేను చెప్తాను, ఒక్కసారి చెప్తే అర్థం చేసుకోవాలి. బయలుదేరవయ్యా, నేను ఉయ్యాల పడ్డం చూసి మీరు అపార్థం చేసుకోవాలి. నేను ఏమీ అపార్థం చేసుకోలేదు, నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరు. తమ్ముడు ఊరు కొత్త? అవును సార్, సొంత ఊరు వైజాగ్. సార్ ఏమైనా జ్యోతిష్యులా? అంత కరెక్ట్ గా చెప్తున్నారు. అది మహా బైక్ రిపేర్ అయింది, ఈయన రిపేర్ చేసి తీసుకొచ్చాడు. అంతకంటే ఏమి లేదండి. మెకానిక్ కాదండి, డాక్టర్ని. డాక్టర్ బండి ఎలా రిపేర్ చేస్తాడు? మనుషుల బాడీస్ ని రిపేర్ చేస్తున్నప్పుడు బండిని రిపేర్ చేయమా? ఇట్స్ ఆల్ ది మల్టీపర్పస్ ఆఫ్ ఇండియా. ఏమంటున్నాడు? అతను బయలుదేరతానని చెప్తున్నాడు. కాదండి. అవునయ్యా, బయలుదేరు. బ్రాహ్మణులు చాలా ఆచారంగా ఉంటారు, ఇంట్లోకి ఎవరిని రానివ్వరు అన్నమాట. నిజమే, వస్తారు. ఏంటి పిల్లవాడు వాకిట్లోంచి వెళ్ళిపోతున్నాడని బాధపడకండి, ఇంకో రోజు వచ్చే నిదానంగా పెన్నిగారి చేతో మంచి కాఫీ తాగి మరీ వెళతాను. వస్తాను. నైస్ టు మీట్ యు. ఏమీ లేదు, అబ్బాయి మహాతో కలిసి చదువుకుంటున్నాడు. ఇలా చూడు, ఇంటికి ఎవరెవరో వస్తున్నారు పోతున్నారు, నాగా గురించి నీకు తెలీదా? ఈ చెయ్యి మెళ్ళలో ఉన్నంత వరకు నిన్ను ఏ మొగాడు ముట్టుకోడు, ముట్టుకొని ఫలం. ఏ రోజైతే ఈ చైని మెళ్ళో ఉండదో ఆ రోజు నీ కుటుంబంలో ఎవ్వరూ ప్రాణాలతో ఉంటారు. ఈరోజు మీ అందరికీ బాగా నచ్చిన సబ్జెక్ట్ చెప్తాను. వాట్ ఈజ్ సెక్స్? మన శరీరంలో సెక్షువల్ మార్పులు ఎప్పుడు వస్తాయంటే
కొంతమందికి 12 ఏళ్లకు వస్తాయి, కొంతమందికి 15 నుంచి 25 ఏళ్లలోపు వస్తాయి, కొంతమందికి 35 ఏళ్లకు వస్తాయి, కొంతమందికి అసలు రానే రావు. దీన్ని మగవాళ్లలో యాంట్రోజన్ అంటారు, ఆడవాళ్లలో ఈస్ట్రోజన్ అంటారు. మగాడికి గొంతులో మార్పు వస్తుంది, చర్మం బలంగా తయారవుతుంది, గడ్డాలు మీసాలు పెరగడం మొదలవుతాయి. అలాగే ఆడపిల్లకి శరీరాకృతిలో పలు మార్పులు వస్తాయి. ఒక మనిషికి ప్రేమ మొదలయ్యే చోటు మనసు అని అందరూ అంటారు. కానీ సైంటిఫిక్గా చూస్తే మన పిట్యూటరీ గ్లాండే దీనికి కారణం అని చెప్పొచ్చు. మనకి బాగా ఇష్టమైన వాళ్ళు మనకు ఎదురుగా లేకపోతే మన కళ్ళు వాళ్లనే వెతుకుతూ ఉంటాయి. సచ్యూనో, ఉదాహరణకి ఎలక్ట్రిక్ ట్రైన్లో రోజూ ఒక అమ్మాయి అబ్బాయి వస్తున్నారనుకోండి. ప్రతిరోజు కనిపించే ఆ అబ్బాయి ఒక్కరోజు కనిపించకపోయినా ఆ అమ్మాయి కళ్ళు అతన్ని వెతుకుతాయి. దీనికి కారణం ఏమనుకుంటున్నారు? హార్మోన్సే. ఆ హార్మోన్స్ మనసులో ప్రేమను పెంచుతాయి. ప్రతిరోజు క్లాస్ రూమ్లో తన కళ్ళ ముందుండే అబ్బాయి ఒక్కరోజు కనిపించకపోయినా ఆ అమ్మాయి మనసు విలవిల్లాడుతుంది. అలా అతని కోసం ఎదురు చూపులు చూస్తున్న సమయంలో అతను వచ్చాడే అనుకోండి, ఆ అమ్మాయి అతని కోసం వెతకనట్టు నటిస్తుంది. ఆ అమ్మాయికి కూర్చున్నా నుంచున్నా తింటున్నా పడుకున్నా ప్రతి నిమిషం అతనే జ్ఞాపకం వస్తూ ఉంటాడు. ఈ తీయని బాధే ప్రేమ. కళ్ళ ముందు ఎవరున్నా అతనిలాగే కనిపిస్తారు. మాట్లాడేది ఎవరైనా అతని గొంతులాగే ఉంటుంది. నువ్వు వెతకపోయినా ఆంట్రోజన్ వెతికేలా చేస్తుంది, నువ్వు చూడకపోయినా ఈస్ట్రోజన్ నువ్వు చూసేట్టు చేస్తుంది.
ఏంటి ప్రాబ్లం? దసది అన్ని ప్రాబ్లమ్సే. మామూలు రౌడీగా ఉండేటప్పుడే హాయిగా నిద్రపోయేవాడిని. మినిస్టర్ అయిన గాని నుంచి డబ్బు దొరదా నిద్రపోయింది. అందులోను పెట్రోలియం శాఖ, దేశంలో డబ్బులు ఎక్కువ వచ్చే శాఖ అదొకటే. రోజు 2 రూపాయలు 4 రూపాయలు పెంచుకోవచ్చు. నిక్కార్సిన పెట్రోల్ పోసైతే జనాలు అంతే యాక్సిడెంట్ అయి చచ్చిపోతారని కాస్త కల్తీ చేసి అమ్ముతూ ఏదో నీ దేవుల సంఘసేవ చేసుకుంటూ బతికేస్తాను. నీ వల్ల సంపాదిస్తాను కదా, నీకు ఏదైనా చేద్దామని నా తాపత్రయం. నువ్వేమో 24 గంటలు మహా పేరుతోటి అన్ని పెట్రోల్ బంకుల్లోనూ అర్చన చేయించి అలా చెబుతా ఉన్నాను సరే. నష్టపోతే వదిలే. ఇప్పుడు నేను ఎత్తుకుంటూ ఎందుకు వచ్చానంటే నాతో ఉన్న నా కొడుకులు అందరూ నాకంటే గడి నా కొడుకులు. మన బిజినెస్ లో చిన్న ప్రాబ్లము. నేను పాలిటిక్స్ లో ఉండటం వల్ల ఏది డైరెక్ట్ గా చేయలేకపోతున్నాను. ఈ తెలుసుకున్నాడు పెట్రోల్ బంక్ ఉన్నాడు కదా, ఆ నేను పంపించే స్వచ్ఛమైన కల్తీ పెట్రోల్ తీసుకొని అంటున్నాడు త్యాగరాజ. ఓ కుక్క మొరడం మొదలైతే మిగతా కుక్కలు అన్ని మురుతాయి. అందుకని నేను వేసి వాడికి ఎలా స్పాట్ పెట్టాలో నాకు బాగా తెలుసు. నేను చూసుకుంటాలే. ఏయ్ బయటికి రారా, దాంకుంటామండి బయటికి రారా. నీకేనా చెప్పేది? చూసావా నీ కొడుకుని, ఏమీ తెలియని వాళ్ళు ఎలా కూర్చున్నాడో. ఏయ్, నిన్నేనా అడిగేది? నేను నా కళ్ళారు చూసిన అబద్ధం అంటావా? నువ్వు ఏ గొడవ పడకపోతే నీ డాక్టర్ కొట్టు మీద రక్తం ఎలా వచ్చింది? అదే చెప్పాను కదా, అటువైపు వెళ్ళినప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ గా పడింది అని. మళ్ళీ మళ్ళీ అదే అడిగితే రోడ్లో 100 మంది తిరుగుతున్నారు, వాళ్ళెవరికీ జరిగింది, నీకు మాత్రం నిన్ను వెతుక్కుంటూ వచ్చి జరిగిందా? ఒక్కసారి జరిగితే పర్వాలేదు, మళ్లీ మళ్లీ జరిగితే దాన్ని ఏమంటారో తెలుసా? పొగరంటారు. వైద్యుని కొడుకు రోగి, పండితుని కొడుకు సొంట, పోలీసు కొడుకు దొంగ అని అంటారు. వీడు దొంగతనం చేసినా నాలుగు తన్ని మార్చుండేవాణ్ణి. రక్తం ఇచ్చైనా సరే కాపాడవలసిన డాక్టర్ రక్తం వచ్చేలా కొట్టాడు. ఏయ్ చూడు, నేను ఇంతవరకు పరువు మర్యాదలతో బతుకుతున్నాను, బతికినంతకాలం అలాగే బతకాలనుకుంటున్నాను. నువ్వు బాగా చదివి డాక్టర్ అవుతానంటేనే చదువు, లేదు ఇలా రౌడీలాగానే ఉంటానంటే నా కంటికి కనిపించకుండా అయితేనే వెళ్ళిపో. నాకు అసలు కొడుకే పుట్టలేదు అనుకుంటాను. భగవంతుడా, దొంగతనాలు మానేసి కష్టపడి సంపాదించాలని ఈ టీ కొట్టు పెట్టుకున్నాను. వ్యాపారం బాగా జరిగిన చూడు స్వామి, రే తీసుకెళ్లి దేవుడు దగ్గర పెట్టరా. ఏంటంటే మీరు వంశపారంపరగా వచ్చి పిక్పాయింట్ ఉద్యోగం వదిలేసి కష్టపడి పైకొస్తానని చెప్పి టీ కొట్టు పెట్టుకున్నారు. అసలు టీ కొట్టు గురించి ఏది తెలుసు మీకు? ఉరుకరా, ఆ వృత్తిలో ఎన్ని ఇళ్ళకి కన్నాలు వేయాలి, ఎన్ని గోడలు నేను ఎక్కి దూకాలి, అలా తప్పించుకున్నా వెంటబడి పట్టుకుని బెండ్ తీసి బ్యాండ్ వాయిస్తున్నారు. పబ్లిక్ మునపట్ల అమాయకులు కారే, అందుకని మనకు ఆ వృత్తి వద్దురా. ఈ వృత్తి మనకి తెలిసినా తెలియకపోయినా తప్పు తప్పుగా చేసినా సరే అలవాటు చేసుకుని ఇందులోనే పర్మనెంట్ గా సెటిల్ అయిపోతాం. ఏంటి ఇప్పుడే కొత్తగా కొట్టు పెట్టాను, శవశకనం ఏంట్రా? శవశకనం అన్నా ఏంట్రా, ఇప్పుడే దించేసాడు. ఏంటయ్యా మీ గోళ? నాలుగు టీవే గోళ. ఏమయ్యా బుద్ధుందా? కార్ పార్క్ చేసి శవాన్ని పార్క్ చేసి ఊపుకుంటూ టీ ఆర్డర్ చేస్తా? కాళ్ళ ముందరే ఉండాలి, కుక్క ఏదైనా కొరికేసిందంటే చూడలేం. ఓరి అడ్డగాడిదా. సరే ఈ శవాన్ని ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? అదంతా నీకెందుకు గానీ టీ అయ్యి బాబు. నా దగ్గర ఎక్కడ ఉన్నాయి డబ్బులు? లేవా? నువ్వు ఎవరా? నా దగ్గర పైసా కూడా లేదు. ఎలా నీ దగ్గర? నా దగ్గర ఎక్కడ ఉన్నాయి? ఎవరి దగ్గర డబ్బులు లేవా? బాబు శవాన్ని తీసుకెళ్లి పాతి పెట్టి వచ్చాక డబ్బులు ఇస్తాం. పాతిస్తానన్నా
ఏమనుకుంటారా నా గురించి? ఈ ఆలోచన ముందే ఉండక్కర్ నీకు. అరే డబ్బులు అక్కడికి డబ్బులు వచ్చి సమానం తీసుకెళ్ళండి. మీ ఎంకమల డస్క్ చెప్పానా? నన్ను కొడతా వెంటనా. సరే ఎల్రా నీకు ఐడియా. అది నిజమే రా బాబు, నువ్వు చెప్పినట్టే చేస్తాం. మేము డబ్బులు ఇచ్చాకే సమని బాబు. బాబు బాబు ఏంటి వాళ్ళేంటి ఈ సమాన్ ఎక్కడ వదిలేసిపోతున్నారు? ఇది అనాశమ. డబ్బులు అడుగుతున్నాడా? డబ్బులు అడగడం సంగతి మీకు తెలియదు. రండి అన్నా, రండి. బాబు ఎవరితో గేమ్స్ ఆడుతున్నావు? ఇది అనాశమం ఉంటగా. అవును అనాశమని నాకంట కడతావా? తీసుకెళ్ళా ముందు. ఏమిటయ్యా నువ్వు? నువ్వే కదా డబ్బిచ్చి శవాన్ని తీసుకెళ్ళమన్నావు. ఓ మ్యాటర్ అదే, డబ్బు కానీ తీసుకెళ్ళి. ఏయ్ ఆ కథలన్నీ నా దగ్గర కాదు, నాకు మాట ముఖ్యం. నేను డబ్బిచ్చే శవాన్ని తీసుకెళ్తాను. డబ్బు వద్దుంటున్నాను కదా, తీసుకెళ్ళవయ్యా. అదేంటయ్యా నేను ఇస్తానంటే వద్దంటావు? నేను డబ్బిచ్చే తీసుకెళ్తాను. సరే డబ్బు ఇప్పిస్తావు? శవాన్ని అయితే ఎప్పుడు ఇస్తాను? శవాన్ని ఎప్పుడు ఇస్తావు? డబ్బిచ్చాక ఎత్తుతావు. ఏం మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడుతున్నావా? డబ్బే వద్దని చెప్తున్నాను కదా, తీసుకెళ్ళవయ్యా, తీసుకెళ్ళవయ్యా. నీ కాలు పట్టుకుంటా తీసుకెళ్ళవయ్యా. నా మాట వినవయ్యా, వ్యాపారం చేసుకోలేదయ్యా. అయితే ఓ పని ఏంటి? 5,000 ఇవ్వు. 5,000 ఇవ్వాలా? దేనికయ్యా? ఏ 10 రోజులుగా ఎత్తుకొని తిరుగుతున్నావు, ఏ ఊళ్ళోనూ ఎక్కడా పాతి పెట్టినవ్వలేదు. ఇప్పుడు మళ్ళీ దీన్ని తీసుకెళ్తే 10 రోజులు అవుతుందో, నెల అవుతుందో, సంవత్సరం అవుతుందో తెలియదు. అంతవరకు కంపు తట్టుకోగలమటయ్యా. రోజుకో ఫుల్లు కొడితే గానీ ఈ శవాన్ని మేము వదిలేం. దానికి నేనే దొరికానా? ఎక్కువ మాట్లాడితే 10,000 అడుగుతాను. నా దగ్గర 10 పైసలు కూడా లేదయ్యా, అప్పు చేసి కొట్టి పెట్టానయ్యా. అది ఇవ్వాలే కొత్త కొట్టయ్యా. అయితే పని చెయ్యి, పత్రాలు బయటతీరా. ఇదిగో నా పత్రాలు. ఇక్కడ సంతకం పెట్టావు. సంతకం దేనికి? ఇవన్నీ అడగకూడదు, సంతకం పెట్టమంటే పెట్టాలి. వంగరా, తీసుకెళ్ళండి. ఏ ఎత్తరా శవాన్ని? ఇంకా వెయిటింగ్ అండి. బయలుదేరు. వంగ పండే కదా నీ పేరు? అవును. విను, రామారావు కొడుకు వంగపండు, దొంగరాముడు సోదరులకు రాసేవాడు మేమనగా. నేను మీ దగ్గర తీసుకున్న 25,000 అప్పుకు బదులుగా మెయిన్ రోడ్ లో ఉన్న నా కొట్టుని నేను మీ పేరున రాసేస్తున్నాను. ఇక మీదట ఈ కొట్టుకి నాకు ఏ సంబంధము లేదు. ఇది నేను మనస్ఫూర్తిగా రాసేస్తున్న వీలునామా పత్రం. ఏంటో ఆటోగ్రాఫ్ ఇచ్చాను నేను. మేము ఫిలప్ చేసుకున్నాం కదా, ఎరా అందరు ఆస్తులు ఇలాగే కొట్టేశాం కదా, చెప్పండి రాదు. నేను అసలు మంచి కాను. నువ్వు కొడు చూసుకో, నువ్వు శవన్ ఎత్ర. నువ్వు ఏంట్రా ఇది వెరైటీ దొంగతనంగా ఉంది? నేను దొంగతనం చేసినప్పుడు కూడా ఇన్ని రకాల ట్రిక్లు వాడలేదు కదరా. ఒక మనిషి మారాలనుకోవడం తప్ప. వంగపండు, నువ్వు ఇలా ఉంటే లాభం లేదు. ఈ దేశంలో ఏ రోజు మార్పు వస్తుందో ఆ రోజు నువ్వు మారా. మళ్ళీ మన సూపర్ రీఎంట్రీ ఎంకమ్మ డస్క్. నాగా, మన మహాతో పాటు కాలేజీలో చదువుతున్న కుర్రాడి పద్ధతి ఏం బాగలేదు. ఏవేవో న్యూస్లు వస్తున్నాయి, నాకు ఇదేం నచ్చలేదు. మహాతో తిరిగేంత ధైర్యం ఎవరికి? ఆ రోజు దిల్సుఖ్ నగర్ పెట్రోల్ బంక్ దగ్గర గొడవ అయింది కదా, అప్పుడే వాడిని వేసేసుంటేవాడిని. స్టూడెంట్ గొడవలు అవుతాయి వద్దని అడ్డంగా తలాడించారు, అందుకే వదిలేసి వచ్చాను. ఈ రోజు మీకు చేసింది సార్. వాడు నా చేతిలో చావాలని రాసింది, అందుకే మహాజోలికి వచ్చాడు. ఎసేడి ఎవరినైనా వెతుకుతున్నారా? ఎవరో రాజకీయ నాయకుడు చనిపోయాడని అల్లర్లు చేస్తున్నారు. మీరు ఒంటరిగా వెళ్ళడం సేఫ్ కాదు. విత్ యువర్ పర్మిషన్. Thank you.
నీకు యముడు. నువ్వు నిజంగా మగాడివైతే నా మీద వేసిన చెయ్యి అతని మీద వేసి చూడు. నువ్వొచ్చిన చెయ్యిని అతను తెంచేశాడు, అది తిరిగి తీసుకురా. అది నువ్వు నా కట్టే తాళనుకుంటాను. చిన్న గొడవ జరిగింది, అప్పుడు మహా చైన్ నా దగ్గర ఉండిపోయింది. ఆ చైన్ ఇచ్చి వెళ్దామని వచ్చాను. ఇదిగోండి. వద్దు బాబు, అది తనకు అక్కర్లేదు. తను మళ్ళీ వేసుకోవటానికి ఇది ఇష్టపడి వేసుకున్న కొలుసు కాదు బాబు. నీ వల్ల తీగిపోయింది, ఇకనైనా తను సంతోషంగా ఉండని. ఏమంటున్నారు మీరు? నేను చెప్తాను, నాగా ఎవరో కాదు, మా ఇంట్లో పనిచేసే పని మంచి కొడుకు. చిన్నప్పటి నుంచే చాలా మొరటుగా పెరిగాడు. నాలుగు రోజులు తిండి తిప్పరం లేకుండా మాడిస్తే దారిలోకి వస్తాడు. వాడు ఎలాంటి వాడో తెలియక చిన్నప్పుడు నేను వాడికి ఎంతో సహాయం చేశాను. దానివల్ల ఈ రోజు నేను ఎంత కష్టపడాల్సి వస్తుందని అప్పుడు నాకు తెలీదు. బయట చిన్న చిన్న తప్పులు చేసేవాడు, ఒకరోజు ఇంట్లోనే దొంగతనం చేశాడు. వాణ్ణి మార్చడం కోసం బలవంతంగా మా నాన్న వాడిని బోర్డింగ్ స్కూల్లో చేర్చారు. కానీ వాడు అక్కడి నుంచి తప్పించుకున్నాడు. బయటకు వచ్చాక రంగా అనే ఒక రౌడీ వాణ్ణి చేరదీశాడు. తను రౌడీగా మారడానికి మా నాన్నే కారణమని తప్పుడు అభిప్రాయం ఏర్పరచుకున్నాడు. మా నాన్న మీద ప్రతీకారం తీర్చుకోవడానికి నన్ను ఒక ఆయుధంగా వాడుకుంటున్నాడు. ఆయన మీద ఉన్న పగ కసి నా మీద ప్రేమగా మారింది. చిన్నప్పుడు మా నాన్నంటే వాడు భయపడేవాడు, ఇప్పుడు వాడంటే మా కుటుంబం మొత్తం భయపడేలా చేశాడు. నేను ఎక్కడికెళ్ళినా నాగా మనుషులు నా వెనకాలే వస్తారు. ఇంట్లో స్వేచ్ఛాజీవిగా బయట జైలుకి ఎదిగా నా జీవితాన్ని గడుపుతున్నాను. మొట్టమొదటిసారి మిమ్మల్ని రైల్వే స్టేషన్లో చూసినప్పుడే మీరంటే ఇష్టపడ్డాను. కానీ నా వల్ల మీకు ఎటువంటి ప్రమాదం రాకూడదని మీకు దూరంగా ఉన్నాను. ఆ దుర్మార్గుడిని ఎదిరించే శక్తి మీకు మాత్రమే ఉందని ఈరోజు తెలుసుకున్నాను. మీ మీద నాకు నమ్మకం ఉంది. నాగా నీడ కూడా పడకుండా మీరు నన్ను కాపాడగలరు, నాకు తెలుసు. తెలుసో తెలియకో నాగాని ఎదిరించారు, కొంచెం జాగ్రత్తగా ఉండండి. వాడు బచ్చగాడు, వాడిని ఆ రోజే లేపేయాల్సిందే. ఏదో కాస్తలో మిస్ అయింది, దీనికి నువ్వెందుకు టెన్షన్ పడతావు? ఈసారి వాడిని ఖచ్చితంగా లేపేస్తాను. మీరేం చేస్తారో నాకు తెలీదు, ఇంకో గంటలో వాడి శవ ఇక్కడ ఉండాలి. వెళ్ళండి వెళ్ళండి. ఎక్కడరా శివ? ఎవరా అని చూస్తున్నావా శివ? కాలిస్తే ఇద్దరం పోతాం అర్థం చేసుకున్నా. నీకుంది, నన్ను వెతకమని మీ వాళ్ళని పంపించి నువ్వు ఇక్కడ కూర్చుని తపస్సు చేస్తున్నావా? నీ తపస్సుకు మెచ్చి
నీకు వరం ఇచ్చి వెళదామని వచ్చాను. ఏం లేదు, నాకు మీ వాళ్ళకి మధ్య ఏదో మహాసంగ్రామం జరుగుతోంది అని నేను అనుకున్నాను. కానీ ఇప్పుడే అర్థమైంది ఇది మహా కోసం జరుగుతున్న సంగ్రామం అని. మహాతో మాట్లాడిన వాడి నాలుక కోసావు, తాకితే చేతులు నరికావు, పిల్లని అడగడానికి వస్తే మనిషినే లేపేశావు. ఇప్పుడు నీ ముందు ధైర్యంగా ఫేస్ టు ఫేస్ ఒకడు కూర్చుని నేను మహాని లవ్ చేస్తున్నాను అని చెప్తే నీకెలా ఉంటుంది? కాలుతుంది కదూ, కోపం వస్తోంది, కానీ ఏం చేయలేకపోతున్నావు. బ్రాహ్మణ కుటుంబం భయస్థులు, కాస్త బెదిరిస్తే అణిగిపోతారు, ఇంకాస్త బెదిరిస్తే పిల్లనే ఇస్తారు అని తెగరెచ్చిపోయావు. ఇన్నాళ్ళు నువ్వు ఆడిన ఆటలు ఓకే, కానీ ఇక మీదట ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేశావో ప్రాణాలతో ఉండగానే పోస్ట్ మార్టం చేస్తాను. నీ నీడ మహా మీద పడిందో నిన్నే లేకుండా చేస్తాను. అగ్రహారంలోకి మీ వాళ్ళు అడుగు పెట్టారు. చంపేసి నీలా పిరికి వాడిలా పారిపోయే క్యారెక్టర్ నాది కాదు. నేనెక్కడికి వెళ్ళినా వచ్చి వెళ్ళిన ఆనవాలు స్ట్రాంగ్ గా ఉంటుంది. నీకేడు బయోస్కోప్ చూపించి వెళ్ళిపోయాడు, నన్ను ఎవడం పీకుతాడలేని తడిగుడ్డ వేసుకుని పడుకుంటే ఇలాగే జరుగుతుంది. మరి ఇంకానే నీకు భూమి మీద నోకలున్నా గనక బతికి బయటపడ్డావు. ఎప్పుడైతే మహామేటర్లో ఒకడు డైరెక్ట్ గా వచ్చి బెదిరించి వెళ్ళాడో ఖచ్చితంగా వాడు మామూలు మనిషి కాదని నాకు అనిపిస్తుంది. కమిషనర్ కి ఆ రోజు చెప్పాను, ఆయనే వినిపించుకోలేదు. వాడి బాబు మా డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నాడు, నేనేమైనా అడిగితే అనవసరంగా రేపు డిపార్ట్మెంట్ లో గొడవ అవుతుందని ఊరుకున్నాను. అయినా వాడు ఇంతకు తెగిస్తాడు అనుకోలేదు. తస్సది రాజకీయాల్లో స్థిరంగా ఉండాలని నేనే అప్పుడప్పుడు ఎవరినో ఒకరిని ఏసేస్తుంటాను. ఒక్క మాట నాతో చెప్పుంటే ఈ పాటికి ఆడి కథ కంచి వెళ్ళిపోయి ఉండేది. వాణ్ణి ప్రాణాలతో వదలకూడదు. తొందరపడకు నాగా, వాడి సంగతి మేము చూసుకుంటాం. అవునవును, కమిషనర్ చెప్పింది నిజమే. ఈ మధ్య ఇద్దరు శత్తనా కొడుకులు నా దగ్గర కల్తీ పెట్రోల్ కొని అమీర్పేటలో దాసి ఇద్దరూ పట్టుబడిపోయారు. కల్తీ పెట్రోలే బోణి అవ్వట్లేదు. నువ్వు కొన్నాళ్ళ పాటు బయటికి రాకుండా ఉండటం అందరికీ మంచిది. ఎప్పుడైతే ఒకడిని మేసి చేసాడో ఆడు నా మేసి చేసినట్టే. నీ గాయాలు మానేలోపు ఆడు నేను పైకి పంపించేస్తాను. పాము చిన్నదే నా ఏసం ఏసమే. ఈ మ్యాటర్ రాజకీయం చేసి దానికి పబ్లిక్ సీట్ ఇచ్చి దాంట్లో కొంత పేరు సంపాదించేస్తాను. ఆ సీన్ గారు నాలుగో తమ్ముడిని ఎన్కౌంటర్ పేరు చెప్పి వేసావే, ఆ టైప్లో నేను వేసే. ఎన్కౌంటర్ చేయమంటారా? ఎన్కౌంటర్లకి నా స్టైల్కి దూరంగా ఉండాలి. నేను ఇప్పుడు అంత రిస్క్ చేయలేను. అసలు డిపార్ట్మెంట్లో నా మీద కన్నేసి ఉంచాను. ఇంకేదైనా ఐడి ఉంటే చెప్పండి. అప్పుడు గంజాయి ఇంకా 5 కిలోలు ఉంది, దాంతో పాటు చాప్టర్ క్లోజ్ చేస్తాను. ఏంట్రా సరుగుతామంటే సర్పం తీసుకొచ్చావు, కిక్ ఎక్కట్లేదు. అన్నా ఇది మెలంగా ఎక్కిద్దాను, ఎందుకంటే ఇది మిలిటరీ సరుకు. అన్నా మిలిటరీ రెండు పోలీసులు వస్తున్నారు. పోలీసులు మన ఫ్రెండ్స్ రా, ఎందుకు భయం? ఫ్రెండ్స్ రెడ్డి గారు ఏం సంగతి? ఏమిటిది కనపడ్డల్లా? ఎగతాడా? అయ్యా దీన్ని మిలిటరీ బ్రాందీ అంటా సార్, అందరం కూర్చుని తాగుతున్నాం సార్. పబ్లిక్ గా కూర్చొని ఇలా తాగొచ్చా? అయ్యా హెడ్ గారు, పక్కింట్లో ఒకరు చచ్చారు తెలుసా? చస్తే ఇలా కూర్చుని మందు కొడతారా? మందు కొట్టక మటన్ బిర్యానీ తినమంటారా? అయ్యా హెడ్ గారు, చచ్చినాన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్లి పాతి పెట్టాలంటే 6 కిలోమీటర్లు వెళ్ళాలి. ఒళ్ళు తెలియకుండా మందు కొడితేనే చక్కగా ఆడుతూ పాడుతూ తీసుకెళ్లి పాతి పెట్టగలం. అప్పుడే వాళ్ళ ఆత్మ శాంతిస్తుంది. ఇదే తరతరాలుగా శవాన్ని తీసుకెళ్లే కల్చర్, దాని ఏంకమ్మ డస్క్. అర్థమైందా? మీరు రెండు ప్రజలు తీకెళ్ళండి. పోయినా హెడ్ గారికి నన్నా ఎవరు నాన్నది? తమరి గారి ఫాదర్ మీరా? అది ఏమీ లేదండయ్యా, ఇక్కడ ఒకడు చచ్చిపోయాడు, శవాన్ని తీసుకెళ్ళాలి, అందరూ ఫుల్ గా మందు కొట్టడానికి ఒక డబ్బులు ఇచ్చాడు, మేమందరం తాగుతున్నాం. ఈలోగా నాన్నగారు వచ్చి లెక్చర్ ఇచ్చారు. లెక్చర్ ఇవ్వడం ఆయన డ్యూటీ కదా. ఆయన డ్యూటీ ఆన్ చేసినప్పుడు మేము వెళ్ళిపోతాం సార్. ఫాదర్ కి సనకి 7 లక్షలు ఉంటాయి. బ్రాందీలో విస్కీల మధ్యలో మేమందుకు? మేము సైడ్ కెళ్ళి చెట్టుకుందో పుట్టుకుందో కూర్చుని మా పని మేము చేసుకుంటాం. వస్తాం సార్, వెళ్ళిపోతున్నాం సార్, వదిలేసి వెళ్ళిపోతున్నాం సార్, వస్తాం సార్.
ఇది హార్ట్ కేసు, రేపు పొద్దున్నే ఆపరేషన్, వీడికి ఆపరేషన్ లేదు. ఇది కొలెస్ట్రాల్ కేసు, కొవ్వు ఎక్కువ, జాగ్రత్తగా తగ్గించాలి. ఇది లివర్ కేసు, మందు డే అండ్ నైట్ మందు. లివర్ కరిగిపోయినట్టుంది, వారం నుంచి వెతుకుతున్నా కనబడలేదు. ఈరోజు వీడికి చేయాల్సిన ఇంజక్షన్ చేశారా? ఇంజక్షన్ అంటే చిన్నపిల్లలు భయపడతారు, దున్నపోతులా ఉన్నావు, నీకెందుకురా భయం? పాపం దెబ్బలు తిన్న షాక్ నుంచి ఇంకా తేరుకున్నట్టు లేడు. ట్రీట్మెంట్ చేయడానికి వచ్చి నన్ను చూసేలా భయపడుతున్నాడు చూడండి. స్టూడెంట్స్, ఇక్కడ మీరు ఒక విషయం జాగ్రత్తగా గమనించాలి. ఏనుగు చేత తొక్కించినా కూడా ఏమీ కాని బాడీ వీడిది. వీడినే ఒకడు ఓత కొట్టుడు కొట్టాడు. యు మస్ట్ నోట్ దిస్ పాయింట్. Yes, డాక్టర్. వీడికి తగిలిన దెబ్బలు చూస్తుంటే వీడిని కొట్టిన వాడు ఖచ్చితంగా ఒక డాక్టరే అయి ఉంటాడు. చూడండి, అవునని తలూపుతున్నాడు కానీ వీడు నోరు తెరిచి మాట్లాడలేడు. ఎందుకని? ఎందుకంటే కొట్టిన వాడు వీడి హైపోక్లాసన్ తెచ్చేశాడు, వాడు తెలిసే కొట్టాడు, అందుకే వీడు మాట్లాడలేడు. బ్యాక్ట్రల్ ఫ్లెక్చర్స్, దాన్ని కూడా టచ్ చేశాడు. ఇంకో 3 నెలల వరకు వీడు సంసార జీవితానికి పనికిరాడు. ఇలా ఏ నరం మీద కొడితే ఏమేం పని చేయకుండా పోతాయో వాడికి 100% తెలుసు. అందుకని వీడిని ఇలా కొట్టిన వాడు ఖచ్చితంగా ఒక FRCS చదివిన సర్జనే అయి ఉంటాడు. వాట్ యు సే? ఏం డాక్టర్, ఒకవేళ వీడిని కొట్టిన వాడికి మర్మకళ తెలుసుండొచ్చు కదా? నో వే. మర్మకళలో ఉపయోగించే టచెస్ వేరు, మన మెడికల్ టచెస్ వేరు. కిడ్నీ మీద కొట్టామనుకో హార్ట్ షేక్ అవుతుంది, చిటికిన వేలి మీద కొడితే స్వర్గమే కనిపిస్తుంది, బొట్టన వేలి మీద కొడితే క్లైమాక్స్ వస్తుంది. అందుకనే అక్కడ కొట్టకుండా వదిలేశాడు. దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? వీడిని కొట్టిన వాడు ఖచ్చితంగా ఒక డాక్టరే అని బల్లగుద్ది చెప్పాడు. చూసారా, అరవగళ్ళు. కానీ కొట్టిన వాడు పేరు చెప్పలేడు. వీడు కోలుకోవడానికి ఇంకా 4 రోజులు పడుతుంది. అంతవరకు నెక్స్ట్ పేషెంట్ చూద్దాం, పదండి. నా పర్మిషన్ లేకుండా కాలేజీలోకి ఎలా ఎంటర్ అయ్యారు? మీ కాలేజీలో గంజా అమ్ముతున్నట్టు మాకు తెలిసింది. అలాంటిది ఏమైనా ఉంటే మీరు మాకు ముందే ఇన్ఫార్మ్ చేయాలి. ఇలాగే ఇంతకు ముందు 2 సార్లు ఇన్ఫార్మ్ చేశాం, వీళ్ళు ఎస్కేప్ అయ్యారు. ఇప్పుడు ఇన్ఫార్మ్ చేయకుండా రావడం వల్లే వీళ్ళు రెడ్ హ్యాండెడ్ గా దొరికారు. వీళ్ళు మాత్రమే కాదు, వీళ్ళ వెనక పెద్ద ముఠాయే ఉంది. చెప్పరా, ఇదంతా మీకు ఎవరు సప్లై చేసేది? ఆ శివానే సార్ వాళ్ళు సప్లై చేసేది. ఏమిటి వచ్చారు? ఈ ఏడా లేదన్న గొడవ? మీ ఇల్లు చెక్ చేయాలి. ఏమంటున్నారు? మీ అబ్బాయిని అరెస్ట్ చేశారు. ఎస్ సార్. అవును సార్, ఉన్నాయి సార్, 5 ప్యాకెట్లు ఉన్నాయి సార్. స్విచ్ చేశాను సార్, వాడిని అరెస్ట్ చేశాను సార్. ఎస్ సార్. ఓకే సార్. ఇదంతా కమిషనర్ సెటప్. ఇక్కడున్న వాళ్ళంతా ఆయన మనుషులే. నిన్ను ఇరికించడం కోసం ఈ విధంగా చేశాడు. తెలుసు, మీ నాన్నగారు నాకు బాగా తెలుసు. ఈ విషయం ఆయనకు తెలిస్తే తట్టుకోలేదు. ఇప్పుడు ఈ వ్యాన్ స్టేషన్కి వెళ్ళటం లేదు, వేరే చోటుకు వెళ్తుంది. నువ్వు అక్కడికి వెళ్ళగానే నేను అన్కౌంటర్ చేసి చంపేయమని మినిస్టర్ కమిషనర్తో చెప్పాడు. నువ్వు ఇక్కడి నుంచి తప్పించుకుంటేనే ఏ తప్పు చేయలేదని నిరూపించుకోగలవు. ఇప్పుడు వ్యాన్ సిగ్నల్ దగ్గర ఆగుతుంది, ఎలాగైనా తప్పించుకో. అంతేకాదు, నిన్ను ఇక్కడ ఎన్కౌంటర్ చేసే సమయంలో అక్కడ నీ కుటుంబాన్ని లేపేయాలని నాగా ప్లాన్ చేశాడు. నువ్వు తప్పించుకుంటేనే మీ అమ్మ నాన్న కాపాడగలవు. వ్యాన్ ఆగ్గానే నువ్వు తప్పించుకుని పారిపో. నువ్వు ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే మీ అమ్మ నాన్న ఎవరూ కాపాడలేవు. నువ్వు గంజాయి అమ్మలేదన్న విషయం నాకు తెలుసురా, కానీ పోలీసు నుంచి తప్పించుకొచ్చావు చూడు, దాంతో నువ్వే చేసావని కన్ఫర్మ్ అవుతుందిరా. నువ్వు తిన్నగా పోలీస్ స్టేషన్కి వెళ్ళుంటే నిర్దోషం నిరూపించేవాడిని.
ఎందుకలా తప్పు మీద తప్పు చేస్తున్నావు? అంటే నీ ప్రాణాలకు ప్రమాదం తెలిసి నన్ను పోలీస్ స్టేషన్ లో కూర్చోమంటారా? సరే, నా ప్రాణాలు ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసురా. ఎవరో పోలీస్ చెప్పాడని తప్పించుకొస్తావా? ఒరై, నువ్వు తిన్నగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ నువ్వు చనిపోయినా నేను బాధపడేవాడిని కాదురా. ఇలా తప్పించుకొచ్చి నీ పేరు చెడగొట్టుకోవడమే కాక ఇన్నాళ్ళు సర్వీస్లో నిజాయితీ కూడా నా పేరు చెడగొట్టావు కదరా. ఎవరో ఒక అమ్మాయి కోసం నీ జీవితం నాశనం చేసుకుంటావు ఎందుకురా? నాగే వెనకాల మంత్రి ఉన్నారు, పోలీస్ కమిషనర్ ఉన్నారు, ఎంతో బలగం ఉంది. వాళ్ళని ఎదిరించి నువ్వేం చేయగలనుకుంటున్నావురా? నా మానాన్న ఉన్న నన్ను అనవసరంగా ఇందులోకి లాగారు. ఆటని వాళ్ళు మొదలు పెట్టారు, ఇప్పుడు దాన్ని నేను ముగిస్తాను. రాత్రిలోగా శివ ఊరు వదిలి వెళ్ళిపోతాడేమో చూద్దాం, లేదంటే మన నరసింగాన్ని పంపించి వాడిని క్లోజ్ చేద్దాం. హలో, ఆ శివగడ లైన్లో ఉన్నాడు. నువ్వున్న చోటుకే వచ్చి నీకు చిలక్కి చెప్పినట్టు చెప్పాను, నీకు అర్థం కాలేదు. ఏ పొలిటికల్ పోలీస్ మీడియా పవర్తో నా జీవితంతో ఆడుకున్నావో అదే పొలిటికల్ పోలీస్ మీడియా పవర్తో నీ కథ ముగిసేలా చేస్తా. తొందరపడి నాతో పెట్టుకోవడం ఎంత పెద్ద తప్పో నీకు అర్థమయ్యేలా చేస్తావా? ఆ మంత్రిని కమిషనర్ని నమ్ముకుంటే జరిగే పనులు కావునాగా. వాడు నీ గురించి తక్కువ అంచనా వేస్తున్నాడు. వాడిని ఇలాగే వదిలేస్తే మనం అందరి ముందు చేతగానే వాడు అవుతాం. మీరు గెలుస్తారన్న నమ్మకం నాకుంది. మీరున్నారన్న ధైర్యంతోనే నేను నాగాని ఎదిరించాను. నా కోసం మీ భవిష్యత్తుని నాశనం చేసుకోకండి. మీరు డాక్టర్ అవ్వాలని మీ నాన్నగారు ఎన్నో కలలు కనుంటారు. అవన్నీ నా వల్ల వృధా కాకూడదు. వద్దు, నన్ను కాపాడడం కోసం మీరు రిస్క్ తీసుకోవద్దు. మీకేదైనా అయితే నేను తట్టుకోలేను. నా తలర తింటే ఇలాగే ఉండిపోతాను. నీ తలరాతకేమీ లోటు లేదు, నాగా తలరాత సరిగ్గా లేదు. శివానేతను మీకోసం లైన్లో ఉన్నారు, లైన్ ఇమ్మంటారా? ఏం బాబు, మీ బాబు మినిస్టర్ కాళ్ళ వేళ్ళ పడైనా నీ సీటు తిరిగి తీసుకోమని గోలెడతాడా? తస్సది, నేను ఓ రంగే దేవుళ్ళు లాంటివాడినే. నచ్చింది ఇచ్చాను, నచ్చలేదు లాక్కున్నాను. పాపను పక్క నుంచి పోలీసులు దొరకకుండా తప్పించుకుని తిరిగేస్తాను. నాలాంటి మినిస్టర్ల బంగ్లాలన్నీ నాగాలాంటి రౌడీలేసిన పునాదులతో దిట్టంగా ఉన్నాయి. నువ్వు నా పునాదులు కదిలించాలనుకున్నావు, నేను నీ ఎలతో సహా పీకేశాను. నిజాయితీ గల మంత్రిగా నువ్వు నడుచుకుంటే అది అందరికీ శ్రేయస్కరం. ఏది బెదిరెత్తనలా? మన చరిత్ర నీకు తెలీదు. నేను ముందు వీధి రౌడీని, ఆ తర్వాత బ్యాట్ రౌడీని, ఆ తర్వాత దాదాని, ఆ తర్వాత కౌన్సిలర్, ఆ తర్వాత ఎమ్మెల్యే, ఆ తర్వాత మినిస్టర్. ఇలా ప్రజాబలంతో మెట్లెక్కి పైకి వచ్చి ఉండరా? నువ్వింకా మొదటి స్టెప్ లోనే ఉన్నావు. అణిగి మణిగుంటున్నానా? తస్సది, నేనే నిన్ను వేసేసి ఉండేవాడిని అబ్బు. కాకపోతే క్రిమినల్స్ ఎలక్షన్ లో నిలబడకూడదన్నారు, అందుకే నువ్వు ఇంకా ప్రాణాలతో ఉండి ఫోన్లో మాట్లాడతావు. అవును, నడి రోడ్డు మీద 10 మందిని ఇరగదీసావంట కదా, నీలాడోడికి చదివి ఎందుకయ్యా వేస్ట్? నాతోటి వచ్చి పాలిటిక్స్ లో చేరిపో. హాయ్ డాడ్. రారానే వంశోద్ధారక అండాక కుసిం అబ్బుక కసం గిఫ్ట్ తెరిచి చూసుకో. ఎస్, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు డాడ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత కాస్ట్లీగానే నాకు గిఫ్ట్ గా ఇస్తామని నేను అసలు అనుకోలేదు డాడ్. నా ఫ్రెండ్స్ అందరూ చూస్తే షేక్ అయిపోతారు. ఇది నీకు నా పుట్టినరోజు కానుక హ్యాపీ బర్త్డే గిఫ్ట్. ఇండియాలో ఏ బాబు తన కొడుకుని ఇంత కాస్ట్లీ కార్లు కాలేజీకి పంపలేదు. చచ్చిపోయిన మా బాబు అప్పుడకొండగాడు ఏనాడు నాకు ఆడుకోవడానికి ఒక చిన్న బొమ్మ కారు కూడా కొనేవ్వలేదు. చెప్పు తమ్ముడు, ఇదే ఈ కాలం కుర్రోళ్ళకి బొత్తిగా మర్యాద లేకుండా పోయింది. మినిస్టర్ని నేను కట్ చేయడానికి ముందే అక్కడ కటింగ్ ఇచ్చాడు. నా ఫ్రెండ్స్కి ఈరోజు పార్టీ ఇద్దాం అనుకున్నాను డాడ్.
పార్టీ అదిరిందిరా మామ. హే డానీ, ఐ యామ్ యువర్ బర్త్డే ప్రెజెంట్. డోంట్ వరీ బాయ్స్, మీ ఫ్రెండ్ మిడ్ నైట్ లోపల జాగ్రత్తగా ఇంటికి వచ్చేస్తాడు. పెట్టి ఉంటారా? నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు? హలో, హలో శివ. నువ్వు ఫోన్ చేస్తావని తెలుసు, కానీ ఇంత తొందరగా నా రూట్లోకి వచ్చి ఫోన్ చేస్తావని నేను అనుకోలేదు. చెప్పు, అసైన్మెంటో చెప్పు. 67,435 మంది ఓట్లు వేస్తే వాళ్ల కోరిక మీద తమరు మినిస్టర్ అయ్యారు. మీ కోరిక తీర్చాలని నాకు కోరికగానే ఉంది, కానీ ఏం చేయడం? నన్ను మళ్ళీ వైజాగ్కి వెళ్లొద్దని మీ కొడుకు నా కాళ్ళు పట్టుకుని బతిమాలుతున్నాడు. మాట్లాడరా ప్రసన్న, ట్రీట్మెంట్ ఇవ్వు. సరే, ఇప్పుడు నేను ఏమంటావు? పర్వాలేదే, స్ట్రైట్ గా విషయానికి వచ్చేసావు, ఎక్స్పీరియన్స్. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే, నీ దగ్గర నుండి ఇంకో సెల్ ఫోన్ తీసి 2311144 కి ఫోన్ చెయ్యి. వెంటనే బేగంపేట ఎయిర్పోర్ట్ దగ్గరికి 50 మంది పోలీసులను రమ్మని చెప్పు. అటువైపు కల్తీ పెట్రోల్ తీసుకొస్తున్న నాగా లారీల్ని పట్టుకుని సీజ్ చేయమని చెప్పు. ఆ పని చేయలేను, నాగా నన్ను నరికి పారేస్తాడు. చెయ్యకపోతే నీ కొడుకు ఆత్మహత్య చేసుకుంటానని గోల్ చేస్తున్నాడే, పర్వాలేదా? హలో, నేను మినిస్టర్ సింహాచలాన్ని. ఈ బేగంపేట ఎయిర్పోర్ట్ రూట్లో కొన్ని లారీలో కల్తీ పెట్రోల్ తీసుకెళ్తున్నారని మా కార్యకర్తలు ఫోన్ చేశారు. మీరు వెంటనే పోలీస్ పెట్టాలి, తెలియాలని పట్టుకోండి అని చెప్పేశాను. ఇంకేం కావాలి? నేనేమన్నా నిన్ను ఎమ్మెల్యే ఎంపీ సీట్ అడుగుతానా? నేను చెప్పింది చేయకపోతే నీ కొడుకు నీకు తగ్గడు. ఏం మంత్రి గారు, ఎవరినో పైకి పంపిస్తానన్నారే, అదా శివానా లేక మన నాగానా? నేను సంపాదించేది సంపాదించిందే నా కొడుకు కోసమే. ఇంకా నయం, నేను నిన్ను ఆ నాగా గారిని పోలీసులకు పట్టివ్వలేదు, సంతోషించు మ్యాన్. నాగా గురించి తెలుసు కూడా, మీరిలా మాట్లాడడం బాగాలేదు. తెలుసు మ్యాన్, మా అయితే నువ్వు నా సీట్కి ఎసరట్టు కలవు, కానీ ఆ శివాగాడు శానికుళ్ళాటోడు, నా కుటుంబాన్ని లేపేయగలడు. అందుకే మీకెవరికి దొరకకుండా పారిపోతున్నాను. పార్టీ రాశాల మాట్లాడిన నెలనే వాడు రాజకీయ బుద్ధి చూపించాడు, పార్టీ పిరాయించాడు. ఈరోజు కాలేజ్కి వెళ్ళిన మహా తిరిగి ఇంటికి వెళ్ళకూడదు, తీసుకురండి. నువ్వు వస్తా? ఓకే.
శివా, ఇది ఎవరిల్లు? తెలిసిన వాళ్ళ ఇల్లే. ఏ ఇదేంటి? స్పెషల్ టీ మహా, బాగుంటుంది. అగ్రహారం కాఫీ దొరకడం కాస్త కష్టం. అడ్జస్ట్. అది కాదు, ఇది. ఏది? ఇది. అదే శివా, అదే కాలేజీలో రౌడీలు జరుగుతుంటే పరిగెట్టి కింద పడిపోయావు కదా, డ్రెస్ అంతా స్పాయిల్ అయిపోయింది, అందుకే. నేను అడిగింది అది కాదు. నేను నేనెప్పుడు ఏ డ్రెస్ మార్చుకున్నాను? స్పృహలో లేనప్పుడు నువ్వెలా డ్రెస్ మార్చుకోగలవు? మరి నేనే మార్చాను. వాట్ వాట్? కాదు, డ్రెస్ మొత్తం మీరే మార్చారా? అవును. కళ్ళు మూసుకునే మార్చారుగా. అరే అదెలా కుదురుతుంది? కళ్ళు మూసుకుని మారిస్తే చెయ్యి పడకూడని చోట పడితే తర్వాత నువ్వు ఫీల్ అవుతావు. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? మా ఇంటికి తీసుకెళ్ళొచ్చుగా. ఇంటికి తీసుకెళ్ళడం వీలైతే నేను ఇక్కడికి ఎందుకు తీసుకొస్తాను? కాలేజీలో జరిగింది అంతలోనే మర్చిపోయావా? సరే, నాకు మెలకు వచ్చాక నేనే మార్చుకునేదానిగా. నువ్వు పడింది తడి సిమెంట్ మీద, పైగా స్పృహ తప్పావు. 10 నిమిషాలకు పైగా సిమెంట్ బాడీ మీద ఉంటే ఏమవుతుంది? వాటర్ అబ్జర్వ్ అయ్యి బాడీ డీహైడ్రేట్ అవుతుంది, ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ వచ్చి సర్క్యులేటరీ ఫెయిల్ అవుతుంది. అప్పుడు అర్థమైందా? ఎక్స్క్యూజ్ మీ, టీ చల్లారుతోంది, తాగేసి ఆలోచించు. ఒక అమ్మాయిని ఎత్తుకు రాలేరు, భయపడ్డారా? ఒక్కసారి వాడు కొట్టగానే భయం వచ్చిందా? వద్దు నాగా, ఆ మంత్రి సింహాచలం మనకి అగనిస్ట్ గా ఉన్నాడు. ఇప్పుడు నువ్వు ఆవేశపడితే నష్టపోయేది మనమే. నువ్వెప్పుడు బయటకు వస్తావా అని పోలీసులు వలవేసి మరీ వెతుకుతున్నాడు. నా మహాన్ ఎత్తుకుపోయాడు, నన్నేం చేయమంటావు? వాడిద్దరికి పెళ్లి చేయనా? వాడు మహాన్ ఎత్తుకుపోతే వాడి కుటుంబాన్ని, ఆ పంతులు కుటుంబాన్ని మనం ఎత్తుకొచ్చాము. ఏసేయండి, మహా ఇక్కడికి వచ్చేసరికి వాడి కుటుంబంలో ఎవ్వరూ ప్రాణాలతో మిగలకూడదు. వాడు అక్కడ ఏడ్చే ఏడుపు నాకిక్కడికి వినపడాలి, వినపడాలి. నేను విన్నాను, వచ్చేవారం చూస్తా. ఎవరా మీరంతా? మనల్ని తీసుకొచ్చారా? నేను చెప్తాను. నేనే ఎత్తుకురమ్మని చెప్పాను. చూసావా నీ కొడుకుని? చూసావా? ఇన్నాళ్ళు రౌడీజం వీధుల్లో చూపించేవాడు, ఇప్పుడు మన మీద చూపిస్తున్నాడు. నాన్న, నాగా వల్ల మీ ప్రాణాలకి ప్రమాదం, అది చెప్తే మీరు డెఫినెట్ గా రారు. అందుకని మమ్మల్ని ఎత్తుకొచ్చావు. నీకు ఆ రౌడీలకి ఏమిటో తేడా? వాళ్ళు బయట వాళ్ళని కిడ్నాప్ చేస్తారు, కానీ నువ్వు నీ వాళ్ళని కిడ్నాప్ చేశావు. అయ్యా, నేను చెప్పేది కాస్త వినండి. ఆ భగవంతుణ్ణి మేము రోజు ప్రార్థిస్తూ ఆ రౌడీ బారు నుంచి కాపాడమని ఎంతో వేడుకున్నాం. ఆ దేవుడు ప్రత్యక్షం కాలేడు కదా, దైవం మనుష్య రూపేణం అంటారు పెద్దలు. అందుకే ఆ పరమేశ్వరుడే మీ అబ్బాయి శివని మా కోసం పంపాడు. శివ, మీరనుకున్నట్టుగా ఏ తప్పు చేయలేదు, మనందరికీ మంచే చేశాడు. మీరు నమ్ముతారో లేదో గాని నేను మాత్రం నమ్ముతాను, శివ చేపట్టిన పనిలో ఖచ్చితంగా గెలుస్తాడు. నాన్న, ఇక్కడ మీకు ఏ ఇబ్బంది ఉండదు, నేను చెప్పేంత వరకు ఈ ఇల్లు వదిలి బయటికి రాకండి. అన్నా, ఏం జరుగుతుందిడా? అసలు ఏం జరుగుతుంది? ఇది నీలా వాడిలా? వాడు మాత్రం వాడికి కావాల్సిన వాళ్ళందరినీ లోపల కూర్చోబెట్టాడు, నేను మాత్రం బయట అరుగు మీద కూర్చోబెట్టాడు. నువ్వేమో నిమ్మకి నీళ్ళు ఎత్తుంటూ కూర్చోవు, ఎందుకో? అదేరా, మాకు అర్థం కావట్లేదు. కొన్నాళ్ళ పాటు వాడు లవర్ని ఇక్కడ తీసుకొచ్చి ఉంచుతారు అన్నాడు. మన వల్ల వాళ్ళు లవ్ చెడిపోకూడదని సరే ఓకే అనేశాను. తర్వాత లవర్ ఫ్యామిలీని తీసుకొచ్చి ఉంచాడు, అప్పుడు కూడా వాళ్ళు లవ్ చెడిపోకూడదని ఓకే అనేశాను. ఇప్పుడు వాడి ఫ్యామిలీని తీసుకురావడమే కాకుండా వెనక లారీలో జనం వస్తారంటున్నారు. ఆ సినిమా కంటే నాకు ఈ సీటు కూడా దొరకదు. ఓ పక్క వాడిని పోలీసులు వెతుకుతున్నారు, మరో పక్క రౌడీలు తరుపుతారు. ఈ టైంలో వాడు ఇక్కడ ఉంటే ఏంటి అర్థం? అదే నేను అనేది, ఇలా చేస్తే ఎలా ఉంటుంది? ఎలా? పోలీసులకు పట్టిద్దాం. సరేలే, మనైనా ఉత్తరమా? వారితో పాటు మనల్ని కూడా బొక్కలు దోస్తే? అయితే రౌడీలకు పట్టిద్దాం. వాడిని పట్టించుంటే మమ్మల్ని పట్టించరా అని వాడిని మన పీక్ వస్తే? అయితే వీడిని 4 తన్ని బయటికి తరివేద్దాం. వాడు ఒకేసారి 20 మంది నరికిదీశాడరా, ఆఫ్టర్ ఆల్ మనంతా మన చేతులు నరికి చట్నీ చేసి నంచుకుంటాడరా. ఇప్పుడు ఎందుకు ఏం చేద్దాం అంటావు? ఇంకేం చేస్తాం, తేలి కుట్టిన దొంగలు అన్ని మోసుకుని కూర్చోవడమే. ఇంత ముందులాగా ఆల్రెడీ ఒకసారి కుట్టిందిగా. అలా సో వస్తున్నాడు.
ఒక్క నిమిషం. ఏంటి? చూడు బాబు, ఇంతవరకు నేను ఒక్కసారి కూడా చూడలేదు. ఆ రోజు మొదటిసారి నేను చూడగానే ఏదో తేలిక పరుచు కొట్టేశాను. దానికి ఆ రోజే పరుచులు తేలిపెట్టి నాకు గాలి తీసేసావు. ఆ తాదా, ఈ రోజు 50 మందిని తీసుకొచ్చి నా ఇంట్లో పెట్టావు. నా ఇల్లేం కావాలి, నా బాత్రూమేం కావాలి. 80 లక్షలు పెట్టి నేను ఫినాల్ కొనాలి. హైదరాబాద్ లో 60 లక్షల మంది ఉన్నారు, వాళ్ళందరినీ వదిలేసి నా ఇంటికి వచ్చేవి న్యాయం? అదే నేను అడుగుతున్నా. ఆ 60 లక్షల మందిని వదిలేసి నా పరుసు కొట్టేసేవే, అదే న్యాయం? అది నా వృత్తి అయ్యా. నా వృత్తికి నేను ద్రోహం చేయలేను. బస్సు వీళ్ళ అయిన వాళ్ళు, నేను వాళ్ళకి ద్రోహం చేయలేను. సార్ ఎప్పుడు పంపిస్తా? ఎప్పుడు వెళ్ళాలో అప్పుడు పంపిస్తాను. ఎప్పుడు వెళ్తారు? ఎప్పుడు పంపిస్తాను అప్పుడు వెళ్తాను. వస్తాను. వెళ్ళలేదా? ఒక ముఖ్యమైన విషయం. ఏంటది? వీళ్ళందరూ ఇక్కడ ఉంటున్న విషయం బయట ఎక్కడైనా వాగేవో, ఆ రోజు పర్సులోనే తేలిపెట్టాను. నెక్స్ట్ అండర్ వేర్. వస్తా. ఏంటా డ్రాయర్ లేస్తా అంటున్నాడు? అన్నా, ఈ రోజు నుంచి కడర లేదు, లోపలికి తీసేయి. నేను ఎప్పుడైనా డ్రాయర్ వేసుకున్నానట్రా? మినిస్టర్ హ్యాండ్ ఇచ్చాడని బాధపడతాయి అంటున్నాగా. పొలిటికల్ సపోర్ట్ పోతే ఏంటి? పోలీస్ సపోర్ట్ ఉంది కదా. నీకోసం నేను ఎంతమందిని లేపేశాను. వీడెంత బచ్చాగాడు, నేను చూసుకుంటాలే. ఇదే డైలాగా మంత్రి చెప్పి కనబడకుండా పారిపోయాడు. ఇప్పుడు మీరంటున్నారు, తమరేమైపోతారో. నేనేమన్నా రాజకీయ నాయకుడా? రోజుకో పార్టీ మార్చడానికి. నేను డిపార్ట్మెంట్ మనిషిని కాదు, నాగా మనిషిని. వాడు సిటీలో ఏ మూలం దాక్కున్నా సరే వాడిని ఎలా పట్టుకోవాలో నాకు బాగా తెలుసు. వాడిని తీసుకొచ్చి మీ ముందు నిలబెడతాను. కమిషనర్ గారిని గమనించి 4 రోజులైందని ఇండైరెక్ట్గా చెప్తున్నారు. గెస్ట్ హౌస్ కెళ్ళండి, అంత రెడీగా ఉంది. నువ్వు నన్ను షూట్ చేయడానికి ముందు నేను నిన్ను షూట్ చేసింది చూస్తావా? లేటెస్ట్ కెమెరా, చీకట్లో తీసినా క్లియర్ గా ఉంటుంది. శాంపుల్ చూస్తావా? నమస్కారం. నమస్కారం. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మిస్టర్ అరుణ్ కుమార్ నిన్న రాత్రి వేశ్యలతో ఉండగా మన న్యూస్ ఛానల్ ఆయనకి తెలియకుండానే రహస్యంగా వీడియో తీసింది. ఈ విషయం తెలుసుకున్న పై అధికారులు అరుణ్ కుమార్ని వెంటనే డిస్మిస్ చేయాల్సిందిగా ఉత్తర్వులు జారీ చేశారు. అరుణ్ కుమార్ క్రమశిక్షణా చర్యల ఉల్లంఘన క్రింద వెంటనే అరెస్ట్ చేయబడ్డారు. ఇలాంటి ఉయ్యాలతో మజాగా ఉన్నప్పుడు నన్ను షూట్ చేసి 40 టీవీలో చూపించుంటే నా పరువు పోయి మంత్రి పదవికి పోయింది అయి ఉండేది. ప్రజలందరూ సెన్సార్ లేకుండా దొంగ బీసీడీ లేకుండా స్ట్రైట్ గా బ్లూ ఫిల్మ్ చూసింది వాళ్ళు. నా టైం బాగుంది అని నాకు ఇలాంటి ఇష్టం అలా. కల్తీ పెట్రోల్ తయారీలో ఎంతో మంది ప్రముఖుల హస్తం ఉన్నట్టు కొత్తగా వచ్చిన నగర పోలీస్ కమిషనర్ మిస్టర్ పరశురామ్ మాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. త్వరలోనే సంబంధిత వ్యక్తుల్ని అరెస్ట్ చేస్తామని తెలియజేశారు. నాగా, పర్వాలేదే, ఈ రోజు నువ్వే టాక్ ఆఫ్ ది టౌన్. సిటీలో అందరూ నీ గురించే మాట్లాడుకుంటున్నారు, దానికి ఓ లక్కుండాలే. పోలీసుల నుంచి నేను తప్పించుకుని ఎవరికీ కనిపించకుండా ఉండాలని నువ్వు ప్లాన్ చేసావు, కానీ ఈ రోజు నువ్వే దాక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆహా, ఏమా నాగా, నీకెలాగూ బుర్ర లేదు, అట్లీస్ట్ ప్లాన్ చేయడానికి బుర్రన్న వాళ్ళని నీ పక్కన ఉంచుకోవద్దు. నీకు మందు మాకో ఇచ్చి క్యూర్ చేద్దాం అనుకున్నాను, కానీ ఈ డాక్టర్ అడ్వైస్ నువ్వు వినలేదు. ఆపరేషన్ చేస్తే గానీ నీ వ్యాధి క్యూర్ అవ్వదని నువ్వు అన్నావు, ఇప్పుడు కోపడ ఏం ప్రయోజనం? సరే, ఓపెన్ చేస్తాను. కావాలంటే లాస్ట్ గా నీకోసం ఫ్రీ ట్రీట్మెంట్ చేస్తాను, నొప్పి లేకుండా నిన్ను క్లోజ్ చేస్తాను. ఇంతవరకు నేను మహావిషయంలో నేను ఎప్పుడు నిన్ను ఎదిరించి మాట్లాడలేదు, కానీ ఇప్పుడు పరిస్థితి బాగలేదు. నేను చెప్పేది కొంచెం అర్థం చేసుకో. పోలీసులు మన కోసం మొత్తం సిటీ అంతా వెతుకుతున్నారు. కొత్తగా వచ్చిన కమిషనర్ ఏమాత్రం మన దారికి వచ్చేటట్టు లేడు. ఇప్పుడు వాళ్ళు కంటపడ్డామో మనిద్దరిని కుక్కలు గాల్చాడు గాల్చేస్తారు. ఇన్ని రోజులు పొలిటికల్ సపోర్టు పోలీస్ సపోర్ట్ ఉన్నందువల్ల ఏ సమస్య లేకుండా తప్పించుకున్నాం. ఆ శివాగాడు అన్నంత పని చేశాడు, ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు.
నువ్విప్పుడే బయలుదేరి ముంబై గడిపో. కొద్ది రోజుల్లో మన విషయం అందరూ మర్చిపోతారు. నువ్వు తిరిగి వచ్చేసరికి అన్నీ మనకు అనుకూలంగా మారుస్తాయి. దీన్ని ఎలా నడుస్తాను? ఇది ఎలా కట్టుకుంటున్నారు? మాటి మాటికి జారిపోతుంది. నేను కట్టినా పని వద్దు, నేనే కట్టుకుంటాను. నిన్న నేనే కదా కట్టాను. కట్టుకున్నాను. ఎక్కువ కష్టపడకు, ఇదిగో నీకోసం సారీ తీసుకొచ్చాను, కట్టుకో. థాంక్స్. జాకెట్ ఉంది, సైజ్ కరెక్ట్ గా ఉంటుంది. నిన్న నేనే కదా డ్రెస్ అది అదంతా కరెక్ట్ గా ఉంటుంది. వస్తా. నీతో ఒక విషయం చెప్పాలి. చెప్పచ్చా? చెప్పండి. అది కాస్త నవ్వుతూ చెప్పచ్చు కదా? చెప్పండి. నీకు ఆ మచ్చ చాలా బాగుంటుంది. తెలుసు, అందరూ అంటుంటారు. నేను అన్నది ఈ మచ్చ గురించి కాదు, మచ్చ గురించి. ఒరే అబ్బాయి, ఉండడానికి చోటు ఇచ్చి కడుపు నిండా తిండి పెడుతున్నావు. నీది చాలా పెద్ద మనస్సురా. పెద్ద మనసేం కాదు కానీ ఈరోజు పెద్ద పర్సు. ఏమిటి పెద్ద? అదే ఈ పెద్ద బ్యాంకు లో ఉద్యోగం వచ్చింది అంటున్నాను. చూసావా చూసావా, మేమందరం నీ ఇంట్లో అడుగు పెట్టావు, నీకు బ్యాంకు ఉద్యోగం వచ్చింది. మాట్లాడక. ఇందులో లివర్ ఫ్రై చేపల పులుసు ఎనికివరా? మరి చేపల పులుసా? బ్రాహ్మిన్ బ్రెయిన్ కూడా తెచ్చారయ్యా. అయ్యో, మేము బ్రాహ్మణం, ఇవేమి తినం. పెరుగన్నం పాయసం మాత్రమే తింటాం. ఏంటి పెరుగన్నం పాయసం? ఏమయ్యా, వాడేమో పీతల నుంచి మేకల దాకా అన్ని గుమ్మేస్తున్నాడు, నువ్వేమో పెరుగున్న అంటున్నావు. మీ ఇద్దరికి ఎలా సెట్ అయింది? స్ట్రెంగ్త్ ఉండదు కదా. ఏమిటయ్యా స్ట్రెంగ్త్? మాంసాహారంలో లేని స్ట్రెంగ్త్ శాకాహారంలో ఉందా? నాన్ వెజ్ లో నేను చెప్పిన ఐటమ్స్ అన్ని తినను. చికెన్ మటన్ చేపలు పీతలు రొయ్యలు ఇటన్నింటినీ బాగా కుమ్మి తర్వాత వేడిగా సూపు తాగు, అప్పుడు తెలుసు పెద్ద స్ట్రెంగ్త్ ఏంటో. కోడి సూపు లో ఉండే స్ట్రెంగ్త్ ఉలవచారులో కూడా ఉందా? మీకు ఆ స్ట్రెంగ్త్ చాలండి. రే నీ లోపల పెట్టరా, పెద్దనా ఇందులో పెరిగి ఉంది, ఇందులో చారు ఉంది, రెండింటి కలిపి కుమ్మి పడుకో. మీ సంగతి ఏంటి? ఏమడుగుతుంది మా పాప? దానికి ఐస్ క్రీమ్ తీసుకొచ్చారని అడుగుతుంది. ఒక మంచి వాడిని హంత గురించి చేయకండి. రెండు క్యాలరీలు ఫుడ్ ఉంది, ఐస్ క్రీమ్ కావాలా? ఐస్ క్రీమ్ కోసం వెళ్తున్నాను బాబు.
తాగాను కూర్చో. ఎందుకో? అబ్బాయ్, బ్యాంకులో ఉద్యోగం వచ్చిందని చెప్పావు. ఉద్యోగం వచ్చిన దగ్గర నుంచి ఆఫీసుకు వెళ్ళకుండా ఇంట్లోనే తిరుగుతున్నావేమిటి? ఫుడ్ తినడం, క్వశ్చన్ అడగడం, ఇదే పని. ముందు అడిగిన దానికి సమాధానం చెప్పు. అదే లీవ్. సోమవారం బ్యాంకు లీవా? అరే నేను లీవ్ అండి. ఓహో, రేపు పెడతావు కదా? వెళ్తాను, కానీ వేరే బ్యాంక్ వెళ్తాను. ఒకే బ్యాంకులో పనిచేయచ్చు కదా. న్యూస్ చూడనా? ఏంటా న్యూస్? ప్రముఖ రౌడీ హీటర్ నాగా పరారీ. భద్రత కమిషనర్ నేతృత్వంలో ఆజోగి కోసం పోలీసుల గాలింపు. ఆహా, నువ్వు చదివిందంతా నిజమేనా? నిజమేనండి. ఇక మీద మనకు అన్ని మంచి రోజులే. పోలీసు త్వరలోనూ వాడిని పట్టుకుంటారు. మన హెడ్గారు కూడా న్యూస్ చూసిన వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. అఖిల అండేశ్వరి, మమ్మల్ని పట్టి పీడిస్తున్న పీడ ఈనాటితో విరగడయ్యింది. లేదు లేదు, నాగా వెళ్ళుండడం. ఏమంటున్నావు శివ? పేపర్లో వచ్చింది కదా, ఎవరో తెలుసు కదా, కొత్తగా వచ్చిన కమిషనర్ గారు ఇంటర్వ్యూ ఇచ్చారు. మన వాడు చదివాడు కదా, వాడిని పోలీసులు గాలిస్తున్నారని హెడ్లైన్స్ లో వచ్చింది న్యూస్ కదా. శివ, ఈరోజు నా కూతురు మహా పుట్టినరోజు. లేదు, తను ఈరోజే పుట్టినట్టుగా ఉంది. నాకు చాలా సంతోషంగా ఉంది శివ. ఈరోజు మేము సంతోషంగా ఉన్నామంటే కారణం నువ్వే. రే అబ్బాయి వశాం, నేను గుడికి వెళ్ళి చేసేస్తాను. నన్ను ఆపద్దు, నన్ను వెళ్ళనివ్వండి. వశావ్, మీరంతా ఇంటికి వచ్చేసేయండి. బాబు, మేము ఇక బయలుదేరుతాం, రండమ్మా. శివ, నేను గుడికి వెళ్ళాలి. తొందరగా స్నానం చేయి, మహా వెయిట్ చేస్తుంది. Oh.
శివ నొప్పెడుతోంది కదా, వీడిని కొడితే నీకు నొప్పెడుతోంది కదా. అయితే బాగారు వీణ్ణి కట్టి లాక్కురండి. పదేళ్లుగా నేను నా మహా కోసం వెయిట్ చేస్తున్నాను. 10 రోజుల పరిచయంతో నువ్వు దాన్ని లేపకపోతుంటే నేను చూస్తూ ఊరుకుంటాను అనుకున్నావా? వాడితో చెప్పదు, నువ్వు నాతో పెట్టుకుంటే చచ్చిపోతాడని చెప్పదు. ఇప్పుడు చూడు, కుక్క చావు చేస్తాడు. నన్ను చెప్పి దెబ్బకొట్టాడు తెలుసా? నాకున్న పోలీస్ పవర్, పొలిటికల్ పవర్ అన్నింటినీ చెప్పి కొట్టాడు. సవాల్ చేసావుగా, నేను ఇచ్చిన చేయని వాడి దగ్గర నుంచి తీసుకున్నా, దాన్ని తాళిగా వేసుకుంటా, నాకే సవాల్ చేసావుగా. అందుకే చంపేస్తాను. ఓకే, వాడిని వదిలేయాలి, అంతేగా, వదిలేస్తాను. శివ, నువ్వు ప్రాణాలతో ఉండే నా మహాన్ని చిత్రవద చేస్తున్నావు కదూ. నా మహాన్ని ఏడిపించిన వాడు ఎప్పుడు ప్రాణాలతో ఉండకూడదు. అందుకే నిన్ను ఇప్పుడే వదిలేస్తాను. నా నీడ కూడా మహా మీద పడకూడదని నన్నే బెదిరించావు కదూ. ఇప్పుడు నీ నీడ మాత్రమే కాదు, నీ శవం కూడా ఈ భూమి మీద పడదు. Thank you.
నువ్వు చావద్దు, నేనే చేస్తాను. నాతో పాటు నీ ప్రాణాన్ని తీసుకెళ్తాను. మహా నా కోసమే పుట్టింది, అది బతికినా నాతోనే బతకాలి, చచ్చినా నాతోనే చావాలి. నా వాళ్ళందరినీ నా నుంచి దూరం చేసి నువ్వు నాకు వేసిన శిక్ష కంటే ఇప్పుడు నేను నీకు వేస్తున్నానే ఈ శిక్ష ఇంకా పెద్దది. You know me.